మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప తండ్రి మీ మహాకృపను బట్టి తండ్రి మరి ఉదయం తండ్రి కొన్ని మాటలు మేము నేర్చుకున్నాం మరలా తండ్రి మీ బిడ్డలుగా మీ మాటలు ధ్యానించుచుండగా తండ్రి మీ మనసులోని ఆవేదనను తెలుసుకొని మా జీవితాలలో తండ్రి మేము మీకోసం బ్రతకగలిగేటటువంటి మంచి భాగ్యాన్ని తండ్రి మీ బిడ్డలైనటువంటి మా అందరికీ దయచేయండి మీ మాటలు ధ్యానించుచుండగా మీ సమయోచితమైన జ్ఞానాన్ని మా అందరికీ దయచేయండి చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభుల అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి మెయిన్ ప్రియమైన దేవుని వారులరా మరొకసారి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామన అందరికీ వందనాలు ఇప్పటివరకు కూడా అన్నయ్య ద్వారా ఒక మంచి అమూల్యమైనటువంటి సంగతులను అనేకమైనటువంటి వచనాల ద్వారా ఇప్పటివరకు కూడా మనం చూసాం మరికొన్ని మాటలు సమయం ఎక్కువైపోయింది కాబట్టి కొన్ని మాటలు క్లుప్తంగా మన జీవితాలకు అవసరమైనటువంటి కొన్ని మాటలను మనం జీవగ్రంథంలో నుంచి ధ్యానిద్దాం కీర్తనల గ్రంథంలోని ఒక అమూల్యమైన సంగతి యవనస్తుల కూర్చున్నటువంటి ఒక సందర్భం రాయబడింది మన కుటుంబంలో ఉన్న వారందరికీ ఇది చాలా అవసరమైనటువంటి మాట ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచిద్దాం ప్రియమైన వారులరా నూట నలభై నాలుగవ కీర్తన నూట నలభై నాలుగవ కీర్తన పన్నెండవ వచనం చూద్దామండి పన్నెండవ వచనం అమ్మా బాగా విందామండి ఓకే మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలే ఉన్నారు అమ్మా బాగా బాగా ఎదిగిన మొక్కల వలే ఉన్నారు మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంభముల వలె ఉన్నారు ఎంత మంచి మాటలండి ఎదిగిన మొక్కల వలె ఉన్నారు యవనస్తులు ఎలా ఉన్నారంటమ్మా ఎదిగిన మొక్కలు ఎదిగిన మొక్కలు ఏంది ఏమంటే ఉదయం చూసినప్పుడు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు అని అన్నారు దేవుడు ఇప్పుడు ఇక్కడ చూస్తే ఏమంటున్నారు ఎదిగిన మొక్కలు మనం ఇళ్లలోని చాలామంది ఇక్కడ పెద్దవారు ఉన్నారండి మీరు అందరూ చాలామంది బిడ్డల కన్నా అమ్మలు ఉన్నారు నాన్నలు ఉన్నారు ఇక్కడ మేము ఒక్కసారి బాగా ఆలోచిద్దాం చిన్నపిల్లలుగా ఉంటున్నప్పుడు పసి మొక్కలుగా ఆ బిడ్డలు మా ఇళ్ళల్లో ఉంటున్నప్పుడు తల్లి తండ్రి చాలా కష్టపడుతూ ఉంటారండి కష్టపడతారు ప్రతి కష్టం ప్రతి రూపాయిని ఆ బిడ్డల ఎదుగుదలకు ఉపయోగిస్తారు ఆ బిడ్డల కోసమే ఉపయోగిస్తారు పగులంతా కష్టపడతారు కష్టపడి ఆ షాపు దగ్గరికి వెళ్ళి ఏదైనా తిందామని కొనుక్కోగానే ఎవరు గుర్తొస్తారు పిల్లలు గుర్తొస్తారు స్వీట్ తిందామని అక్కడికి వెళ్ళి కొని ఏం చేస్తారు తెలుసా నా కొడుకు తినాలి నా కూతురు తినాలి కడుపు కాల్చుకొని కాయ కష్టం చేసి ఆకలిని చంపుకొని ఇష్టాన్ని అనచుకొని ఎవరి కోసం తెచ్చిస్తారండి బిడ్డల కోసం తెచ్చిస్తారు ప్రేమైన వాళ్ళు ఆ బిడ్డలు తింటూ ఉన్నప్పుడు చాలా సంతోషపడుతూ ఉంటారండి అమ్మా నాన్న ఆ బిడ్డలో తింటూ ఉన్నప్పుడు సంతోషపడతారు సంతోషపడిన తర్వాత ఒకసారి ఒక మాట అడుగుతారండి నానా నాకు కొంచెం బెటవా ప్లీజ్ అని అంటారు అంటారా అనరా అంటారు అన్నప్పుడు మమ్మీ ఇదిగో మమ్మీ తీసుకో తిను అని వాడు నోట్లో పెడుతూ ఉన్నప్పుడు అమ్మా ఏమనుకుంటుంది నా బంగారు కొండ తిన్నానా నువ్వే తిన్నానా నీకోసమే తెచ్చింది అని అనుకుంటాం నేను పెట్టను నన్ను అడగొద్దు నాకు అసలు వద్దు అని అన్నాడు అనుకోండి పిల్లోడు తల్లి ఎంత బాధపడిపోతుందని తండ్రి ఎంత బాధపడిపోతాడండి బాగా ఆలోచించాలి ఆ తండ్రి ఆ తల్లి తినలేక కాదు తినాలనుకుంటే షాపు దగ్గర తినేది ఎందుకు కష్టపడి తెచ్చింది నా కష్టం నా బిడ్డలు తినాలి ఆ బిడ్డలు దినదినము దినదినము ఎదుగుతూ ఉన్నప్పుడు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు పది అలా వస్తూ ఉన్నప్పుడు అప్పుడప్పుడు కష్టపడుతున్న తండ్రిని కనుక అడిగితే అంటుంటాడండి ఏమయ్యా వృద్ధాప్యానికి వచ్చేసావు ఇంకెంత కష్టపడతావాళ్ళు ఇంటికెళ్ళు ఇంకెన్ని రోజులే నా కష్టాలు నా కొడుకు ఎదుగుతూ ఉన్నాడు నా కూతురు ఎదుగుతూ ఉంది నా కొడుకు ఎదుగుతూ ఉన్నాడు నా కూతురు ఎదుగుతూ ఉంది ఎదుగుతున్నటువంటి బిడ్డలను చూస్తే తల్లిదండ్రులకు ఎంత ఆనందం అండి అవునా కాదంటారు నా కష్టాలు తీరే కాలం దగ్గరకు వచ్చేసింది నా చేతికి అందే బిడ్డలు రాబోతూ ఉన్నారు నాకేంటయ్యా ఒక సంవత్సరం ఇంక రెండు సంవత్సరాలే నా కొడుకు పెద్దోడైపోతున్నాడు ఎంత ఆశపడతామండి మనం ఆశపడిన తర్వాత యవ్వన ప్రాయానికి వచ్చినటువంటి ఈ బిడ్డలో తల్లిదండ్రుల కష్టాన్ని అప్పటి వరకు అనుభవించి వీళ్ళు యవ్వన ప్రాయానికి రాగానే ముసలి ప్రాయంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు అంటే లెక్కలేదండి లెక్క ఉందా చెప్పండి ఈరోజు తల్లి అన్న గౌరవం లేదు తండ్రి అన్న గౌరవం లేదు అలాంటి బిడ్డల వలన ఉపయోగం ఏముంది కానీ పెంచి నవమాసాలు పెంచి పెద్దవాడిని చేసి మన ఆకలిని చంపుకొని ఆ బిడ్డలకు పెట్టి ఆ బిడ్డలను అంత పెద్దగా తీసుకొస్తే నాలుగు మొక్కలు నేర్చుకొని అమ్మా నాన్నలను తిరస్కరించి అమ్మ నాన్నను పట్టించుకోకుండా ఉంటున్నారండి మీరు బాగా ఆలోచించాలమ్మ నీ కడుపున పుట్టిన నీ కొడుకు నీ కడుపున పుట్టిన నీ కుమారుడు యవ్వన ప్రాయానికి వచ్చిన తరువాత త్రాగి వస్తే నువ్వు ఎంత తల్లడిలిపోతావు నీ చేతికి ఉపయోగకరంగా రాకపోతే నువ్వు ఎంత బాధపడిపోతావండి నువ్వే బాధపడిపోతే నీ కన్న తండ్రి నా కన్న తండ్రి మన కన్న తండ్రి ఎదురు చూసే కాలం ఎంత కాలం కొన్ని వందల వేల లక్షల కోట్ల సంవత్సరాలుగా ఆయన మన కోసం ఎదురు చూసి ఈ లోకానికి వచ్చి ఆయన ఇష్టాన్ని జరిగిస్తారని ఆయన ఎదురు చూస్తూ ఉంటే ప్రేమైన వారలారా మరి ఆయన ఇష్టం ఏంటో తెలుసుకోకుండా మన ఇష్టానుసారంగా మన కోరికలను మనసులోని చంపుకోకుండా మన ఇష్టానుసారంగా మన బ్రతుకుని కొనసాగిస్తే ఆ తండ్రి ఏమైనా సంతోషంగా ఉండగలడా చెప్పండి మనమేంత బాధపడిపోతే ఆ తండ్రి ఇంకెంత బాధపడిపోవాలండి ఆయన రాత్రి అనక పగలనక కునుకు నిద్ర లేకుండా మన కోసం మనల్ని కాచి కాపాడుతూ తన దినాన్ని తన దినమంతా తన చేతులను చాపి నాయన నా వైపు ఒక్కసారి తిరిగి చూడండి నాకు పనికి రావాల్సినటువంటి బిడ్డలు మీరు నా కోసం ఉపయోగపడాల్సిన బిడ్డలు మీరు మీరు ఎలా అయిపోతే ఎలా అని దేవుడు బాధపడ్డాడు ఆలోచించాడు ప్రేమైన వారులరా బాధపడతాడు ప్రేమైన వారులా కానీ దేవుడు మన మీద పెట్టుకున్న నమ్మకం ఏంటో తెలుసా యవ్వన కాలమందు పుట్టిన కుమారులు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు అని అనడండి ఎదిగిన మొక్క ఇంటి యజమానుడికి ఉపయోగకరంగా ఉండాలి ఇంట్లో ఉన్నటువంటి ఒక కొబ్బరి చెట్టు ఉందమ్మా ఆ కొబ్బరి చెట్టు చిన్నగా ఉన్నప్పుడు దాని నుండి ఎవరు ఏమి ఆశించరు ఆ మొక్కే చిన్నది అలా పెదుగుతూ 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 ఉన్నప్పుడు దానికి ఒక వయసు వచ్చింది దానికి ఒక వయసు వచ్చింది అది అది ఫలించే కాలం అనేది ఒకటి ఉంటుంది అది పూత పూస్తుంది కాయలు కాస్తుంది ఆ కాయలు ఫలములుగా మార్చబడినప్పుడు యజమానుడు ఏమనుకుంటాడో తెలుసా ఈ చెట్టు వలన నాకు లాభం ఉంది ఈ చెట్టు వలన నాకు ఉపయోగం ఉంది ఈ చెట్టును నేను ఇన్ని రోజులు పెంచి దీనికోసం కష్టపడినందుకు ఇది ఈరోజు నాకు ఫలితాన్ని ఇస్తుంది మన పల్లెల్లోనమ్మా దోడలు ఉంటాయి అమ్మా తెలుసు కదా పశువులు చిన్న దూడలుగా ఉన్నప్పుడు యజమానులు ఎంతో కష్టపడి వాటి కోసం అన్నీ పెడుతూ ఉంటారు అది ఈనే కాలం అది పాడి పంటలను ఇచ్చేటటువంటి ఒక కాలం దానికి ఉంటుంది అది రాగానే ఇంటి యజమానుడిగా యజమానురాలుగా మనం సంతోషపడతామండి పర్వాలేదు ఎదిగిన గొడ్డు ఎదిగిన జంతువు పాలిచ్చి యజమానుడి రుణం తీర్చుకుంటుంది అవునా కదా ఎదిగిన ఒక పశువు పాలిచ్చి తన యజమానుడి రుణం తీర్చుకుంటుంది గడ్డిని తిని తన యజమానుడికి పాలిచ్చి తన రుణం తీర్చుకుంటుంది నువ్వు గడ్డి లేదే మనం గడ్డి లేదే మనం అన్నం తింటున్నాం ప్రేమైన వారలారా మనం అన్నం తింటున్నామండి అన్నం తినే మనం ఎంతగా ఉపయోగపడాలి దేవునికి దేవునికి మనం ఎంతగా ఉపయోగపడాలి ఎవరి కాలం వచ్చినప్పుడు దేవుని చేతులు అండగా నా తండ్రి నువ్వెందుకు బాధపడుతున్నావు నేనున్నానుగా నీకు నేను నిలబడతానాయన నా కష్టాన్ని నేను నీ కోసం నీతిగా బ్రతుకుతానయా నేను నీ కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను తండ్రి నన్ను నువ్వు నిలబెట్టు నేను బలహీనుడను నువ్వు నిలబెట్టు నా వెనక నువ్వు ఉంటే నన్ను ఆపేది ఎవరు తండ్రి ఈ లోకంలో నాశనం అయిపోతున్న ఈ బిడ్డలందరినీ కూడా నీ వైపుకు తిప్పడానికి నేను నీతిగా నిలబడతాను నేను పరిశుద్ధంగా బ్రతుకుతాను తండ్రి నన్ను తిప్పు అంటే తిప్పడా ప్రేమైన వారుల ఆలోచించడే అలా మనం అడిగితే ఎంతో సంతోషిస్తాడండి ఆ తండ్రి ఎంత సంతోషిస్తాడండి యవ్వన ప్రాయంలో నువ్వు గనక ఒక ప్రయత్నం చేస్తే దేవుని కోసం నువ్వు బ్రతుకుతానకి నువ్వు సిద్ధంగా ఉంటే ప్రియమైన సహోదరి సహోదరుడా కన్న తండ్రి ఉప్పొంగిపోతాడండి పరలోకం అనే మహాపట్టణంలో తొంభై తొమ్మిది నీతిమంతుల విషయంలో కలిగే సంతోషం కంటే ఒక్క పాపి మారి ఒక్క పాపి మారి నా తండ్రి నీ దగ్గరకు వస్తున్నాను నీ కోసం బ్రతుకుతాను అని అంటే ఆయన దోతలతో సహా సంతోషిస్తాను అన్నటువంటి గొప్ప తండ్రి మాటలండి ఇవి ఆయన సంతోషిస్తాడు ఆయన కోసం మనం ఏదైనా చేస్తూ ఉంటే ఒక్క క్షణం కూడా పరలోకంలో సింహాసనం మీద కూర్చోలేడండి ఆయన మీకు ఒక సంగతి చెప్పనా అది ఇస్రాయేలీలు రెండు భాగాలుగా విడిపోయి యూదులు అనబడిన వారు యూదులు అనబడిన వారు బబులోను అనే సామ్రాజ్యపు ఆ చెరలోనికి వెళ్ళిపోయారండి ఇరిమియా చెప్పాడు ఇదిగో చెరలోనికి మీరు వెళ్ళిపోతున్నారు చాలా జాగ్రత్తగా ఉండండి దేవునికో లోపడండి మీకు ఆ చెర రాదు అని అన్నారు కానీ ఎవరు వినలేదండి అలా వినకుండా చెరలోనికి వెళ్ళిపోతే ఆ చెరలోనికి దేవుని బిడ్డలుగా ఉన్న అనేక మంది యూదులు ధర్మశాస్త్రాన్ని చదివేవారు ధర్మశాస్త్రాన్ని పాటించేటటువంటి బిడ్డలో అక్కడికి వెళ్ళిపోయారండి చెరలోనికి చెరలోనికి అక్కడికి వెళ్ళగానే చెరలోనికి వెళ్ళగానే ఆ చెరలో ఉన్నటువంటి రాజ్యానికి అధిపతి బబు బబులోను మహాసామ్రాజ్యపు చక్రవర్తి అతని పేరు నెబు కద్నేజరు ఏ పేరు అతని పేరు నెబు కద్నేజరు ఆ రాజు పరిపాలనలో యూదులు చెరలో ఉన్నారు చెరలో ఉన్నారు ఇష్టం వచ్చినట్టుగా బ్రతకడానికి వీలు లేదు మీరు ఇష్టం వచ్చినట్టుగా బ్రతికితే కుదరదు అది అది పరాయి రాజ్యం అది మన రాజ్యంలోనైతే మనం ఇష్టం వచ్చినట్టుగా ఉంటాము కానీ పరాయి రాజ్యం పరిపాలనలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి మన ఒళ్ళు చాలా దగ్గర పెట్టుకొని ఉండాలి ప్రేమైన వార్లరా అలాంటి పరాయి రాజ్యం పరిపాలనలోని నెప్పు అనేటటువంటి ఒక అన్యుడు పరిపాలిస్తున్న ఆ రాజ్యంలో దేవుని బిడ్డలైనటువంటి యూతులు ఆ చెరలో ఉండిపోయారండి అలాంటి పరిస్థితులలో ఈ రాజుకి ఒక కోరికొచ్చింది ఆ ఆ రాజుకి ఉన్న కోరిక ఏంటో తెలుసా ఇదిగో ఈ సామ్రాజ్యంలోని సకల జనులు ఉన్నారు కదా నా సామ్రాజ్యంలో సకల జనులు ఉన్నారు కదా నేను ఒక విగ్రహాన్ని చేయిస్తున్నాను నేను ఒక ప్రతిమను చేయిస్తున్నాను ఆ విగ్రహం అలా లేపబడగానే ఆ విగ్రహం అలా లేపగానే మీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలో తెలుసా అందరూ సాష్టాంగపడి దానికి నమస్కరించి ఆ విగ్రహానికి పూజలు చేయాలి ఆ విగ్రహం అలా నిలబెట్టగానే ఇక్కడ బాకాలు ఊతగానే ఈ శబ్దం విన్న మరుక్షణం ప్రతి ఒక్కడు ఏం చేయాలంటమ్మా సాష్టాంగపడి నమస్కారం చేయాలి ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పాడండి మీలోని విగ్రహారాధన అనేది ఉండకూడదు మీరు దేనిని పూజించకూడదు పైనున్న ఆకాశం అందే కానీ క్రిందనున్నటువంటి భూమి అందే కానీ ఏ స్వరూపాన్ని ఏ రూపాన్ని మీరు చేసుకోకూడదు దానికి సాకిల పడకూడదు దాన్ని మీరు నమస్కరించకూడదు దాన్ని మీరు పూజించడానికి వీలు లేదు ఎవరికి చెప్పబడినటువంటి ఆజ్ఞ ఇది యూదులందరికీ చెప్పబడిందా ఇజ్రాయేలీలందరికీ చెప్పబడిందా లేకపోతే కొద్ది మందికి చెప్పబడిందా ఇప్పుడు ఒక పక్క రాజు ఆజ్ఞ ఎవరాజ్ఞ ఒక పక్క రాజుగారి ఆజ్ఞ రాజుగారి ఆజ్ఞ ఏంటో తెలుసా రాజుగారి ఆజ్ఞ ఈ బొమ్మకు నమస్కారం చెయ్యని వాడు అగ్నికుండంలోని అలా మలమలా కాల్ చేస్తాను బ్రతికొండగా సజీవ దహనం చేస్తాను బ్రతికొండగా సజీవ దహనం చేసేస్తాను నిలువున కాల్ చేస్తాను ఈ బొమ్మకు నమస్కారం చేయకపోతే దేవుడి ఆజ్ఞ బొమ్మకు నమస్కారం చేయకూడదు ఇది మీ దేవుడుగా నా ఆజ్ఞ ఇప్పుడు మాట విన్నావా వీడు బ్రతికి బట్ట కడతారు ఒకవేళ మాట వినరా అగ్ని మండుతూ ఉంది ఏం చేయాలండి చెప్పండి ఇలాంటి పరిస్థితులలో ఏం చేయాలి అర్థం కావట్లేదు ప్రియమైన వారు కొన్ని వేల మంది ఉన్నారు వేల మంది విశ్వాసులు లక్షల మంది యూదులు ధర్మశాస్త్రాన్ని పట్టుకొని దేవుని బిడ్డలని పేరుకున్నారు ఒక ముగ్గురు మాత్రం నిలబడ్డారండి ఒక ముగ్గురు మాత్రం నిలబడ్డారు నమస్కారం చెయ్యము చెప్పాల్సినోడికి చెప్పుకోపోండి అని అనుకున్నారు ఈ సంగతి సరాసరి రాజుగారికి తెలిసింది రాజుగారి దగ్గరికి ఆ ముగ్గురిని పట్టకొచ్చేశారు ఏం బాబు ఒళ్ళు ఎలా ఉంది నేనెవరో తెలుసా ప్రపంచాన్ని హస్తగతం చేసుకున్న ప్రపంచ ఏకైక అధిపతిని నేను చక్రవర్తిని నేను చక్రవర్తిగా నేను ఇచ్చిన ఆజ్ఞనే మీరు ధిక్కరిస్తున్నారంట ఇప్పుడు నా ఎదుట వారు బాకాలు వస్తారు నేను చేయించిన బొమ్మకు నమస్కారం చేయాలి ఓదండి అని అన్నారే ఓదండి అని అనగానే వీళ్ళేమనాలి ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు ఒక్కసారి చూడండి ప్రియమైన వారలారా వాళ్ళు ఎవరు ఏం చేస్తున్నారు దానియలు గ్రంథం మూడో అధ్యాయము దానియోలు గ్రంథం మూడో అధ్యాయము పదహారు పదిహేడు పద్దెనిమిది వచనాలు చూద్దాం ప్రియమైన వారా పదహారు పదిహేడు పద్దెనిమిది వచనాలు అమ్మ నిద్ర వచ్చిన వాళ్ళు దయచేసి ఇంటికి పడుకోండి ప్లీజ్ నిద్ర వచ్చిన వాళ్ళు అందరూ వెళ్ళిపోండి నిద్ర రాను వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండండి పర్వాలేదు ఇక్కడికి వచ్చి మీరు కొనుక్కొద్దు పక్కన వాళ్ళు కునికేలా చేయొద్దు దయచేసి ప్లీజ్ ఓకే ఇక్కడ సినిమా అనుకోండి ఎవరైనా నిద్రపోతారా ఏమా సీరియల్ అనుకోండి సీరియల్ వేస్తే ఎంత చక్కగా వింటారు బాగా వినాలి ఓకే సీరియల్ కంటే దేవుని వాక్యం గొప్పది కదా సినిమా కంటే గొప్పది కాదా బాగా ఒకళ్ళ కళ్ళు కనుక నిద్ర కునుగేలాగా ఉంటే కొద్దిగా కళ్ళు నలుసుకొని జాగ్రత్త కూర్చోండి ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు శత్రకును మేషాకును అభిజ్ఞోయు అను వారును రాజుతో ఎలాగో చెప్పి యవ్వనస్తులు దేవుని కోసం నిలబడాలి అనుకున్న యవ్వనస్తులలో ఉండవలసింది ఏమండి మీదొక గ్రూపు మాదొక గ్రూపు మీ గ్రూప్ వాళ్ళు మీటింగ్ పెడితే మేము రాటమేంది మేము ఎవరు ఉండమో అంటే మీరేమి క్రైస్తవులు మీరేమి దేవునికి పనికొచ్చే యవ్వనస్తులు చెప్పు ఎవరు పెట్టినా సరే ఎవరు పెట్టినా దేవుని కోసం నేనున్నాను అని నిలబడిన వాడండి క్రైస్తవుడు వాక్యం కోసం నిలబడండి ప్రేమైన వాళ్ళు వ్యక్తుల గురించి వద్దు దయచేసి వ్యక్తులు మనకు ఎందుకండి ఈరోజు ఉంటారు రేపు వెళ్ళిపోతారు మనకు ప్రాణం పెట్టింది వ్యక్తులా లేకపోతే మహానుభావుడు యేసుక్రీస్తా యేసుక్రీస్తు అండి యేసుక్రీస్తు మన కోసం ప్రాణం పెట్టారు మనం నిలబడాల్సింది యేసుక్రీస్తు కోసమే మనం బ్రతకాల్సింది క్రీస్తు కోసమే మనం మరణించాల్సింది క్రీస్తు కోసమే మనం పోరాడాల్సింది క్రీస్తు కోసమే ప్రేమైన వారు దయచేసి మంచిగా వింతా అండి ఇక్కడ ఏమంటున్నారు ముగ్గురు కలిసి నెబుకత్ నేజరు అని అంటున్నారండి ఆ ముగ్గురు రాజుతో ఏమంటున్నారంట రాజుతో ఇలాగూ చెప్పి రాజుగారిని పట్టుకొని మనకి ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఎవరండి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు అని అన్నాను అనుకోండి నెక్స్ట్ అమ్మంటనే పోలీసు వస్తాడు వస్తాడరాడా వెంటనే వచ్చారే ఇన్ని దేశపలేరా అని అంటాడు అంటాడా అంట ఏది ఆఫ్టర్ ఆల్ ఒక దేశంలోని ఎన్నో రాష్ట్రాలు ఉంటాయి ఆ రాష్ట్రాల్లో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అంటేనే ఇంత జరిగింది ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు నెబుకేజర్ ఏదో ముఖ్యమంత్రి కాదు ఆయన మహా సామ్రాజ్యం ప్రపంచ ఏకైక సామ్రాజ్యం ప్రపంచ దేశాలకు ఒకే ఒక్క మొకుటం లేని మహారాజు చక్రవర్తి ఆ చక్రవర్తిని పట్టుకొని వీళ్ళు ముగ్గురు ఏమంటున్నారు చూసారా నెబుక మానోడికి ఏమనిపించాలా అక్కడ ఉన్నది సర్వ సైన్యాధిపతులు మహామంత్రులు ఆ రాజ్యంలో గొప్పవారందరూ ఆ సింహాసనాల మీద కూర్చుంటే నిలబడ్డ ఈ ముగ్గురు యువకులు ఏమంటున్నారు నెప్పుకజ్నేజరు బీపీ పెరగదు బీపీ పెరిగితే పెరగదా బీపీ పెరగటమే కాదు కుర్చీలు ఎరగ్గొట్టి అర్థమైందా బీపీ బాగా పెరుగుతుందండి కజ్నేజరు ఇందును కూర్చి ఏం ఎంక్వైరీలు చేస్తున్నావు అంటే ఏంటి ఏ ఎంక్వైరీల దేవుని బిడ్డల పైన ఎంక్వైరీల ఏమో మేము నమస్కారం చేయలేదని నువ్వు అడగటం మేము చెయ్యలేదని నీ దగ్గరికి ఏదో వచ్చి నీ సానుభూతం నీ దయను నీ భిక్షను మేము అడగటం లేదు నువ్వు చక్రవర్తి అయితే కావచ్చేమో మా చక్రవర్తి ఎవరో తెలుసా నువ్వు ఈరోజు ఈ సింహాసనం మీద కూర్చోడానికి అధిపతిగా అవకాశం ఇచ్చినవాడు నిన్ను నిలబెట్టినవాడు నీకు రాజుగా ఆయన అవకాశం ఇస్తే నువ్వు కూర్చున్నావు ఆ మహానుభావుడి కోసం నేను నమస్కారం లేదు నీకేంటే చెప్పేది సమాధానం నీకెందుకైనా నేను చెప్పాలి సమాధానం ఎవరి నెప్పుకేచరు ఇందును కూర్చి మేము ప్రత్యుత్తరం ఇయ్యవలనన్నా చింత మాకు లేదు వండర్ఫుల్ మాట అండి ఇది విశ్వాసి ఉండవలసినటువంటి మాట మేము సేవించుచున్న మా దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు నెగ్ తె ఉదయాన్నే ఒక్కసారి చూడు బగబగా బగబగా మండుతున్న సూర్యుడు చూడు కోటాను కోట్ల నక్షత్రాలను చూడు ఎలా మండుతున్నాయో తెలుసా ఎంత కాలం నుంచి మండుతున్నాయో తెలుసా కొన్ని వందల వేల కోట్ల సంవత్సరాలుగా మండుతూనే ఉన్నాయి ఏ ఒక్క గుండమైన అగ్ని గుండమైనా ఆకాశంలో మండుతున్న ఏ నక్షత్రమైనా కక్ష తప్పి భూమి మీదకి రావచ్చు రావచ్చా రాకూడదా ఏదైనా కక్ష తప్పి రావచ్చు కదా వాటి బారి నుండి తప్పిస్తుంది ఎవరో తెలుసా మా కన్న తండ్రి అయినటువంటి పరలోకం అందున్నటువంటి మా దేవుడు ఆయన ఆఫ్టర్ ఆల్ నీ అగ్నిగుండం ఈ అగ్నిగుండం ఎంత ఈ అగ్నిగుండం ఎంత అక్కడ చూసుడు ఆ అగ్నిగుండం ఎంత దాని బారి నుండి తప్పించే నా దేవుడు దాని బారి నుండి తప్పించే మా దేవుడు నువ్వు గీంచినటువంటి చిన్న అగ్నిగుండం నుంచి తప్పించగలిగిన సమర్థుడు ఇది అందరికీ ఉండే విశ్వాసమే ఉండదా అందరికి ఉందమ్మా ఎలాంటి విశ్వాసం మమ్మల్ని కాపాడుతాడు మమ్మల్ని కాపాడుతాడు కాపాడుతాడు ఆయన మా కోసం ప్రాణమే పెట్టాడు మమ్మల్ని ఏదైనా చేస్తాడు ఓకే వెరీ గుడ్ ఒకవేళ కాపాడకపోతే అమ్మా ఒకవేళ కాపాడకపోతే వదిలేస్తావా రోగం వచ్చింది తగ్గిస్తాడు ఒకవేళ తగ్గించకపోతే వదిలేస్తావా నీ కన్న తండ్రిని అప్పులైన తీరు నువ్వు తీరు నువ్వు కష్టపడు ఎప్పుడన్నా అప్పు చేసినప్పుడు నీ తండ్రి దగ్గరకు పోయి నాయన అప్పుకు పోతున్నాను తీర్చే బాధ్యత నీది రేపు ప్రార్థన చేస్తాను మర్చిపోతాను ఎప్పుడని చెప్పావా అప్పుకు పోయేటప్పుడు ఎప్పుడు అడగలే అప్పులు ఎక్కువైన తర్వాత మాత్రం అడగటం మా ఏమన్నా కరెక్ట్గా ఉందా చూసారా అంత చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకునే రకం మనం చేతులు ముందే నాయన జాగ్రత్తగా ఉండండి అని అంటున్నాడు ఆయన ఇదిగో ఆయన అగ్నిగుండం నుండి తప్పించుటకు ఆయన సమర్థుడు ఒకవేళ తప్పించకపోయినను నీ వశమను పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును ఒకవేళ అలా రక్షించడం ఆయనకి ఇష్టం లేదా ఒకవేళ మేము చనిపోవటమే మా తండ్రికి ఇష్టమా పర్వాలేదు మా తండ్రి కోసం ఎలాంటి త్యాగానికైనా మేము వెనుకాడబోము రాజుకి మాటలు వింటూ ఉంటుంటే అంతమందిలో పరువు పోయినట్ట ఉన్నట్ట పరువు మామూలుగా పోలే ఇంకెక్కడైనా దూకి చచ్చిపోవటం బెస్ట్ అవునా కదా పరువు అంతా పోయింది వీళ్ళు చూస్తేనేమో ఎప్పుడు వీళ్ళు ఒక అధిపతి కాదు ఒక పేరున్నోడు కాదు ధనమున్నోడు కాదు ఏమీ కాదు వీళ్ళు చూస్తేనే బానిసలో దేవుడి పేరు చెప్పి రాజును బెదిరిస్తున్నారండి రాజునే బెదిరిస్తా ఉన్నారు రాజును బెదిరిస్తున్నారంటే ఎంత గొప్ప విశ్వాసం అండి వీళ్ళది ఏమా విశ్వాసాలు అందరి చేతులు ఎత్తుండవు ఒకసారి ఇప్పుడు ఒకసారి చద్రకు మేషకు అభ్యజ్ఞగోలు విశ్వాసులు అనాలా గుడికి కూడా రావడానికి వెనకాడే మనల్ని విశ్వాసులు అనాలా మీరు ఒక్కసారి చెప్పండి అండి వాళ్ళ వాళ్ళదండి విశ్వాసం అంటే వాళ్ళదండి విశ్వాసం అంటే అగ్నిగుండంలోని మమ్మల్ని పడవేసిన తరువాత ఇదిగో నువ్వేమి మీకేం సమాధానం చెప్పాల్సిన పని లేదు ఆయన రక్షించుటకు సమర్థుడు ఒకవేళ మా తండ్రికి ఇష్టం లేదా ఇలా నిలువున కాలిపోతాం నిలువున కాలిపోతాం పక్కకు తప్పుకో అన్నారండి రాజుకు బీపీ సరా 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 సారా పెరుగుతుంది అరే పొయ్యండి రానె పొయ్యండ్రాయ్యరా కట్టెలో అన్నాడు ఏడు వంతులు ఎన్ని ఏడంతలుగా అగ్నిగుండాన్ని పెంచండి అని బగ 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 మండిపోతూ ఉంది ముగ్గురిని పిలిచారు ఇలా ముగ్గురు తీసిపోయిరైనా అన్నారు వీళ్ళు ఎవరైతే పట్టుకున్నారు వీళ్ళు ఆ వేడి తగిలి వాళ్ళు చచ్చిపోయారు ఏ ఆగరా బాయ్ ఏంద్ర నేను నడవకపోతేగా నువ్వు నెట్టేది యాడికి నడతాను నువ్వు తప్పుకో నేను నడుస్తాగా నేను నడుస్తా నేను అగ్నిగొండంలోనికి నడుస్తా నువ్వు నన్ను ఏమీ ఆపాల్సిన అవసరం లేదు నా దేవుడు ఏమండి బాగా ఆలోచించండి ప్రియమైన వారు అగ్నిగొండంలో నడవటానికి వాళ్ళకి ఎంత గొప్ప విశ్వాసం ఉంటే ఎంతగా దేవుణ్ణి నమ్మితే చక 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 నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారండి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నటువంటి గొప్ప విశ్వాసం వాళ్ళది ఎక్కడ చర్చికి ఎప్పుడు ఆమెనంటాడా ఇంటికి చకచకా నడిచిపోతాం అనుకునే మన విశ్వాసం ఎక్కడ ఏమన్నా సంబంధం ఉందా అదండి యవ్వనస్తుడు దేవుని కోసం బ్రతకాల్సిన టైం అది అదండి ఎంత తెగింపండి ఎంత తెగింపు నడుచుకుంటా అలా వెళ్ళిపోతూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకుంటారా నా బిడ్డలు నా కోసం ఎంత తెగింపు చేస్తూ ఉంటే నా కన్న తండ్రిగా ఎంత ఉప్పొంగిపోయి ఉంటాడో ఎంత సంబరపడిపోయి ఉంటాడో ఎంత నాట్యం చేసి ఉంటాడో ఆయన నా బిడ్డలో రొమ్ము విరిసి గుండెల మీద గట్టిగా కొట్టుకుంటూ నా కుమారులు ఎంత బలంగా చెప్పుకొని ఉంటాడండి మనల్ని చూసి చెప్పుకునే పని ఏమైనా చేస్తున్నావా ఆయన పాపం చేయలేదా ఈయన పాపం చేయలేదా వాళ్ళు పాపం చెప్పి వాళ్ళని అన్నారు ఇదే మనం చెప్పుకునేది ఇదే మనం చెప్పుకునేది ప్రిమైన వార్లారా ఇలాంటి తెగింపు ఎక్కడుందో మనలో ఇలాంటి తెగింపు ఎక్కడ ఉందండి దేవుడు వెంటనే వెంటనే కమాన్ వెళ్ళండి నా కుమారులు ఇంత తెగానికి సిద్ధపడుతూ ఉంటే ఒక దేవదూతను పంపించేశాడు అప్పటికప్పుడే ఒక్క సెకన్ కూడా ఆలస్యం చేయలేదండి నా బిడ్డలకి కనీసం బట్టలకి వాసన కూడా తగలటానికి వీళ్ళదు మీరేం చేస్తారో లేదు గో పరలోకంలోంచి బయలుదేరండి పరుగెత్తుకుంటూ పరుగెత్తుకుంటూ లోపలికి వెళ్ళారు లోపలికి వెళ్ళిన తరువాత నెప్పు కళ్ళన్ని కళ్ళన్నీ పెద్దగా చేసుకుని చూశాడు అంతకుముందు ఎలా ఉన్నాడు బుసలు కొట్టాడు పగతో రగిలిపోయాడు వీళ్ళని నాశనం చేయాలనుకున్నాడు బూడిద చేద్దాం అనుకున్నాడు ఇంకెవడైనా నా మాటకి ఎదురు చెబితే ఏళ్లకు పట్టిన గతే పట్టిద్దని బెళ్ళ అనుకున్నాడు తీరా ఇళ్ళు లోపలికి నడిచిపోతే ఇసిరేసిన వాడు వాడు చచ్చిపోయాడు లోపలికి నడిచిన వాడు హ్యాపీగా వెళ్ళిపోయాడు కళ్ళు దగ్గరగా చేసుకొని చూస్తే ఇతనికి నలుగురు కనపడుతున్నారు రే కొద్ది కళ్ళదు పట్టకరంటారు నలుగురు కనపడుతున్నారు ఏంటి నాయన లోపల వచ్చేశాడు దేవుని దూత అక్కడికి ప్రియమైన ప్రేమైన వారుల అదండి విశ్వాసం అంటే యవ్వనస్తులు ఎంత గొప్పగా వాడబడుతున్నారు ఒక్కసారి ఆలోచించండి ఏమంటే ఎలాంటి పనులు ఎప్పుడైనా చేయాలనిపిస్తుందా యవ్వనస్తులంటే ఏదో సాయంత్రం పూట ఒక సైకిల్ వేసుకొని వీధి చివరిని అమ్మాయి నవ్విందని అమ్మాయి చుట్టూ తిరుగుతామా అగ్నిగుండంలోనికి పోయేటటువంటి విశ్వాసాన్ని మనలో ఏమన్నా పెంచుకుందామా ఇది ప్రియమైన వారుల యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి కుమారులు చూస్తే వాళ్ళు ఎంత నమ్మితే అలా వెళ్ళిపోవారు ఎంత ధైర్యంతో వెళ్ళిపోయి ఉంటారు ఆలోచించండి గుండె నిండా దేవుణ్ణి పెట్టుకున్నారు గుండె నిండా మమ్మల్ని కాపాడుతు మాకు తెలుసు ఒకవేళ కాలిపోయినా పర్వాలేదు నా తండ్రి కాలిపోయిన వాళ్ళకి భార్య లేరా వాళ్ళకి పిల్లలు లేరా లేకపోతే వాళ్ళకి రక్త మాంసాలు లేవా వాళ్ళు ఉప్పు కారం తింటలేదా వాళ్ళకు కోరికలు ఆ కోరికలను తీర్చుకోవాలని వాళ్ళు అనుకోలేదా మనసు లోపల ఉన్నటువంటి కోరికలను చంపేశారు దేవుని కోసం ప్రియమైన సహోదరి సహోదరుడా దేవుని కోసం మనసులో ఉన్న కోరికలను చంపారు మా దేవుని చిత్తమే మా యందు నెరవేరబడాలి కానీ మా చిత్తము కాదు అని అనుకున్నటువంటి గొప్పవారు ఎందరో బైబిల్లో ఉన్నారు ప్రియమైన వారు అది మోయాబు దేశం అండి మరొక సందర్భం చెప్తాను మీకు ఇప్పుడు అది మోయాబు దేశం ఇజ్రాయేలీలు తాము బ్రతుకుతున్నటువంటి ఆ రోజులలో న్యాయాధిపతులు పరిపాలిస్తున్న కాలం అది ఆ కాలంలోని అక్కడ భయంకరమైన కరువు వచ్చేసింది భయంకరమైన కరువు వచ్చేసినప్పుడు కరువు వస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న విశ్వాసులు అందరూ ఏం చేయాలమ్మా కరువు వస్తూ ఉంది కరువు వస్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కడు మోకరించి ప్రార్థన చేయాలండి నా తండ్రి నువ్వు తప్ప మాకెవరు దిక్కున్నారయ్యా మేము అన్నం తినాలన్నా నీదయే పంట పండాలన్నా మీదయే మీరు దయ చూపించకపోతే వర్షాలు ఎక్కడ పడతాయి మీరు దయ చూపించండి అయ్యా మా పాపాలు ఉంటే మేము తప్పుకు మేము ఒప్పుకుంటాము వాటిలోంచి మేము తప్పుకుంటాము నాయన ఇంకెప్పుడు పాపం చేయమని ఆయన పాదాల దగ్గరకు రావలసినటువంటి వీళ్ళు ఒక కుటుంబం మోయాబు దేశానికి వెళ్ళిపోయిందండి మీ అందరికీ తెలిసినటువంటి సందర్భం మోయాబు దేశంలోకి వెళ్ళారు భర్త భార్య మరియు ఇద్దరు కుమారులు వెళ్ళారు కొద్ది రోజులకు భర్త చనిపోయాడు భర్త చనిపోయాడు ఇక మిగిలింది ముగ్గురే ముగ్గురు తల్లి ఇద్దరు కుమారులు ఆ తల్లి పేరు నయోమి ఏం పేరు ఆమె పేరు దేవుని ఆజ్ఞను ధిక్కరించింది దేవుడు వద్దన్నటువంటి ప్లేస్కి వెళ్ళిపోయింది దేవుడు ఏ అన్యజనుల దగ్గరకైతే అన్నాడు ఆ అన్యజనుల దగ్గరకు వెళ్ళింది భర్తను కోల్పోయింది భర్తను కోల్పోయినటువంటి ఆమె ఇద్దరు కుమారులు ఉన్నారు అప్పుడు ఎమ్మటిని ఏమనుకోవాలి అయ్యా మనం వచ్చినటువంటి ప్లేస్ మంచిది కాదు అన్యులు ఉన్నటువంటి ఈ ప్లేసు ఈ ప్రాంతంలో మనం ఉండకూడదు మన దేశానికి మనం తిరిగి వెళ్ళిపోదాం పదరా అని అనాల వద్దండి విశ్వాసురాలైతే ఈ విశ్వాసరాలు ఏం చేసిందో తెలుసా ఏ దేవుడైతే అన్యుల్ని పెళ్లి చేసుకోవద్దా అన్నారో చక్కనైనటువంటి ఇద్దరు అమ్మాయిలను చూసి పెళ్లి చేసేసింది రోజులు అలా వస్తున్నాయి మొదటి సంవత్సరం రెండో సంవత్సరం మూడో సంవత్సరం పది సంవత్సరాలు గడిచినాయి పది సంవత్సరాల తర్వాత ఇద్దరు కొడుకులు చనిపోయారండి ఇప్పుడు ఎంతమంది మిగిలారు మిగిలింది ఏమో అత్తగారు అత్తగారికి తోడు ఇద్దరు కోడళ్ళు అత్తగారు ఆల్రెడీ భర్త కోల్పోయిన విధవరాలు కోడళ్ళ పరిస్థితి వీళ్ళు భర్తలను ఎవ్వన ప్రాయంలో భర్తనలు కోల్పోయిన అన్యులు గుర్తుంచుకోండి ఎవరు దేవుని చట్టం తెలిసిన వారు కాదు దేవుని ఆజ్ఞలు తెలిసిన వారు కాదు యోహోవా అనే నామము ఎరుగనటువంటి అన్య ఎవ్వనస్తు రాండ్రు అన్యులైన ఎవ్వనస్తు రాండ్రు అందులో ఒక ఆమె పేరు రూతు ఒక ఆమె పేరు ఏం పేరు రూతు ఏమా మిగిలినటువంటి ఆమె వాళ్ళందరి దగ్గరకు వచ్చేసి ఒక మంచి మాట అయ్యబడింది చూడండి గ్రంథము రూతు గ్రంథము మొదటి అధ్యాయము మూడో వచనం ప్రేమైన వారులరా మూడో వచనం నయోమి పెనిమిటి అయిన ఎలిమెలేకు చనిపోయిన తరువాత ఆమెయు ఆమె ఇద్దరు కుమారులను అక్కడనే నిలిచి ఉన్నారా దేవుని దగ్గరకు వచ్చేసారా అక్కడే నిలిచారు అక్కడే నిలిచారమ్మా అక్కడే నిలిచారా నిలవలేదా అక్కడ నిలిచి ఏమంటున్నారు ఆమెయు ఆమె ఇద్దరు కుమారులను నిలిచి ఉండిరి వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకొని ఒకదాని పేరు ఓర్ప రెండో దాని పేరు రూతు ఒకదాని పేరు ఓర్ప రెండో దాని పేరు ఎవరు కోడలు ఎవరు వీళ్ళు మోయాబు వీళ్ళు ఎవరు వీళ్ళు అన్యులు అది చెప్పాలి నాకు ఎవరు వీళ్ళు అన్యులు మనం ఎవరు చెప్పాలా గట్టిగా మనం ఎవరు అబ్బా మళ్ళీ గట్టిగా చెప్పండి మనం ఎవరు క్రైస్తవులు క్రైస్తవులు మనం అన్యులు వాళ్ళు ఇప్పుడు విశ్వాసం అంటే ఏంటో ఇప్పుడు బయటపడింది క్రైస్తవుల విశ్వాసం గొప్పదా అన్యురాలైనటువంటి ఆ బిడ్డల విశ్వాసం గొప్పదా నయోమి భర్త లేనిది అయిపోయింది సమస్తము కోల్పోయింది బిడ్డలు చేతికి అందిన బిడ్డలు చనిపోయారు సమస్తాన్ని కోల్పోయింది దిక్కులేనిది అయిపోయింది దిక్కులేనిది అయిపోయింది ఏం చేయాలో అర్థం కావటం లేదు ఆలోచన చేసి ఇదిగో ఈ కోడలు ఈరోజు ఉన్నారు ఈ కోడలు రేపు తంతే ఎవరికి చెప్పుకోవాలి నేను ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలి కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా మర్యాదగా చెబుతుందండి నా బిడ్డలారా నా కుమార్తెలారా అమ్మా నా కుమార్తెలారా మీరు ఎవరిన వయసులో ఉన్నారమ్మా భర్తలను కోల్పోయారు తల్లి భర్తలను కోల్పోయారు ఎవరిన ప్రాయంలో ఉన్నారు మీ ఇంటికి వెళ్ళిపోండు అమ్మ మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి మీ అమ్మ నాన్న ఉన్నారు కదా మీ పుట్టింటి నా ఇల్లున్నాయి కదా అక్కడికి వెళ్ళిపోండి అమ్మ ఎవరి ప్రాయంలో ఉన్నారు ఎందుకమ్మ మీ వయసు అంతా కూడా వేస్ట్ చేసుకుంటారు మీరు వెళ్ళి మరొక పెళ్లి చూసుకోండి దర్జాగా మీరు పిల్లల్ని కానీ మీరు చక్కగా దేవుని దేవాలను ఇక్కడ బ్రతకండి నాన్న ఇక నాకు ఎవరు లేరమ్మా ఇక్కడ ఇక నాకు ఇక్కడ ఎవరు లేరు నేను నా దేశానికి వెళ్ళిపోతాను నా దేవుడి దగ్గరకు వెళ్ళిపోతాను నా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను నా దేశానికి యోదయా దేశానికి నేను వెళ్ళిపోతాను అని అనుకుందండి అనుకున్నప్పుడు ఇద్దరు కూడా వారించారు ముగ్గురు ఎవరున్నారండి పాపం చెప్పండి ముగ్గురు ఏడ్చారండి గట్టిగా ఒకళ్ళని పట్టుకొని ఒకళ్ళు ఒకళ్ళని పట్టుకొని ఒకళ్ళు గట్టిగా ఏడుస్తున్నారు ముగ్గురు వెధవరాండ్ర అండి ముగ్గురు వెధవరాండ్రలో ఇద్దరు ఎవనొస్తు మగదిక్కు మగ లేని కుటుంబం ఇది ఏ ఏ కుటుంబం మగ లేని కుటుంబం మగ లేని కుటుంబం పైన అందరి కన్ను ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అమ్మో వీళ్ళకి సహాయం చేయాలి బాబోయ్ మా ఇంట్లో సగం అమ్మైనా సరే వీళ్ళకి సహాయం చేయాలనుకుంటారా ఏ టైంలో పోయి ఈ అమ్మాయిని పట్టుకోవాలి వీళ్ళని ఎలా మేము వాడుకోవాలి అన్నటువంటి కామపు చూపులు ఆ ఇంటి కొంటాయి అలాంటి పరిస్థితులలోని అత్త అడుగుతుంది మీరు వెళ్ళిపోండి అమ్మ వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని అనగానే ముగ్గురు కలిసి గట్టిగా పట్టుకొని ఏడ్చారు ఏడ్చిన తర్వాత ఓర్ప ముద్దు పెట్టుకుంది వెళ్ళిపోయిందండి ఆమె వెళ్ళిపోయింది మరి ఆమెకి ఏ కుటుంబంలో సమస్యలు ఉన్నాయో మనకు తెలియదు కదా ఆమె మంచిది కాదు అని మనం అనకూడదు ఆమెకి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఆ కుటుంబంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆమె మాత్రం పుట్టింటికి వెళ్ళిపోయింది ఇప్పుడు మిగిలింది ఎవరు రూతుకి అమ్మా నాన్న ఉన్నారా లేరా అక్కడ ఖచ్చితంగా ఉండి ఉండాలి ఎందుకంటే ఆ దేశం వాళ్ళదే ఆ దేశం వాళ్ళదే కదా అక్కడ అమ్మా నాన్న ఉంటారు వాళ్ళ బంధువులు ఉంటారు వాళ్ళ అన్నలు ఉంటారు వాళ్ళ బంధువులు అందరూ ఉంటారు వీళ్ళందరూ ఉన్నప్పుడు వాళ్ళందరూ ఏం పిలుస్తారు అమ్మ రూత ఇక్కడ రావే తల్లి నీకెందుకే ఈ ముసల్దాన్ జోలి ఈ ముసల్దాన్ జోళ్ళు నీకెందుకు తల్లి ఇది రేపో మాపో తె వచ్చేలాగా ఉంది నువ్వు తగిలేమో ఏమో మాత్త మాత్తనేమో ఆమె మీద ప్రేమ లోకిస్తున్నావు ఎవరిన కాలం అమ్మా అనేది ఈ టైంలో పెళ్లి చేసుకో హ్యాపీగా నీకెందుకు ఈ ముసల్ గురించి అంటారా అనరండి నాకు తెలుసు తల్లిదండ్రులను విడిచిపెట్టిందండి ఆమె తల్లిదండ్రులు మీరు నా ఏ రోజైతే నేను అత్తగారింట్లో అడుగు పెట్టాను నాకు అమ్మ అయినా నాన్నైనా అత్త అయినా ఏమైనా నాకేమే నా భర్త కోల్పోయినా ఏమో నాకు అత్తే ఏ భర్త ఉన్నా ఏమో నాకు అత్తే ఎలాంటి విధవరాలుగా ఉన్నటువంటి ఈ స్థితిలో నేను ఏమైనా విడిచిపెట్టడం నాకు మాత్రం కూడా నాకు మంచి అనిపించడం నాకు న్యాయం అనిపించడం లేదు నాకు న్యాయం లేదు మీరు వెళ్ళండి అనుకుంది తన వారందరినీ విడిచిపెట్టింది ఇప్పుడు నయోమితో ఒక మంచి మాట అంటుందండి ఏమంటుందో చూడండి వచ్చినా చెప్పండి బ్రదర్ పదహారో వచనం అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను ప్రతిమాలు కొనవద్దు అమ్మా నువ్వే నా అత్తవి నువ్వే నా అమ్మవే ఇక నాకు ఏమన్నా నువ్వే నాకు కాబట్టి నా జీవితం గురించి నువ్వేమి చింతపడద్దు నేను వస్తాను నన్ను వెళ్ళొద్దు నేను నీ అమ్మట రావద్దు అని అనవద్దు దయచేసి నన్ను ప్రతిమలు ఆడవద్దు ఆ నెక్స్ట్ ఏమంటుంది నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను నీవు నివసించు చోటనే నేను నువ్వు నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు ఒక విధవరాలు మరొక విధవరాలి పైన జాలి ఎవరు అన్యురాలు అర్థమవుతుందా మీకు ఎవరు అన్యురాలు నువ్వు క్రైస్తవరాలువి అత్త మంచి నీళ్ళు అడిగితే వేడి నీళ్ళు ఇచ్చే అంత గొప్ప కోడలువి నువ్వు అర్థమవుతుందా మనం ఎంతగా చూస్తాం తెలుసా కనీసం అమ్మలను పట్టించుకొని కూతురులు ఉన్నారండి మన మధ్యలో అమ్మలను పట్టించుకొని కూతుర్లు ఉన్నారంటే బాధపడాలండి చెప్పండి కన్న తల్లిని కూడా పట్టించుకోవా అత్తంటే నీకు ఎలా లెక్కలేదు కనీసం తల్లిని కూడా పట్టించుకోవా ఏ నీకెంత ఇది వచ్చినా కూడా నీకు ఎంత ఆస్తిపాస్తులు వచ్చినా నీకు ఎంత ఐశ్వర్యం వచ్చినా నువ్వు నిన్ను కని పెంచి పెద్ద చేసి నీ కోసం నవమాసాలు మోసి ఎన్నో కష్టాలు పడి అన్ని ఉపవాసాలు ఉండి వాళ్ళ ఆకలిని చంపుకొని ప్రతి ముద్ద నీకు పెడితే నీకు ఈరోజు ఎలా వచ్చింది అలాంటిది తల్లిదండ్రులు మరవకూడదు ప్రియమైన వారు వృద్ధుల్ని ఎవరిని కూడా మనం అశ్రద్ధ చేయకూడదండి అండి అమంటుంది నువ్వు వెళ్ళి చోటుకి నేను వస్తాను జాలి చూపిస్తుందండి జాలి చూపిస్తుంది ఇలాంటి మంచి మనసు కలిగిందే మంచి మనసు లేదా ఏమ దేవునికి అవసరమా అవసరం లేదా చాలా అవసరం అవసరమా చిన్నగంటారే చాలా అవసరం గట్టిగా చెప్పాలా చాలా అవసరం అక్కడికి వచ్చేసిందండి ఎక్కడికి దేవుడు ఉన్నటువంటి ఆ దేశంలోనికి దేవుడు ఏ ప్రజలనైతే అయితే ఆ దేశంలోనికి వచ్చింది ఇప్పుడు రాటానికి వచ్చారు అత్తగారు వచ్చింది కోడలు గారు వచ్చింది ఇద్దరు ఒకళ్ళనొకరు చేయబట్టుకున్నారు మొత్తానికి చేరాల్సిన చోటుకి చేరారు ఇప్పుడు తినటానికి రమ్మన్నావుగా ఏ రానో కదా పోతవా పోవా ఈ బజార్ని పోయి అడక్కి సాయంత్రానికి పెట్టు అని అనలేదు అత్త అత్తను అనలేదామా అనలేదండి అమ్మా నువ్వు లోపల కూర్చో నేను వెళ్తాను నేను ఎవరినైనా అడుక్కోనైనా సరే నేను ఏ పనైనా చేస్తాను ఏ కష్టమైనా చేస్తాను అని అనుకుంది ఆ దేశంలోని పొలాలు కోస్తూ ఉంటే ఆ పొలాలు కోసే దగ్గర పనులు ఏరుకోవటం కోసం అక్కడ ఉన్న వారిని అడుక్కోవాల వద్దంటే అయ్యా నేను వేరే దేశం వస్తాను అని ఇదిగో మీ దేవుడు గొప్పవాడంట కదా ఇదిగో నేను పరదేశిని నా భర్త కోల్పోయి నేను విధవరాలిని నా తల్లిదండ్రులను దూరం చేసుకున్నటువంటి దిక్కులేని అనాథనయ్యా నా మీద కొంచెం జాలి చూపించండి అయ్యా నేను మీరు కోసి పడవేసినటువంటి ఈ పనులు దొరికితే నేను నా ఆక్కల్ని తీర్చుకోవటంతో పాటు మా ఇంట్లోని మా అమ్మగా ఉన్నటువంటి మా అత్త ఉందయ్యా ఆమెకు నేను ఏదైనా సరే తీసుకొని వెళ్ళాలి దయచేసి నా మీద జాలి చూపించండి అయ్యా అన్న అన్నదండి అనగానే వీళ్ళు ఆల్రెడీ ఎవరిని నమ్ముకున్న బిడ్డలు వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు అమ్మ ఏరుకో పర్వాలేదు ఎరుకో ఆ ఆ పొలం యొక్క యజమానుడు ఆ పొలం యజమాని అక్కడికి వచ్చాడు అక్కడికి వచ్చి ఆ పనివాడిని పిలిచాడండి ఆ పనివాడిని పిలిచి ఏమంటున్నాడు చూడండి మూడో అధ్యాయము రెండవ అధ్యాయం చూద్దామండి రెండో అధ్యాయం రెండో అధ్యాయము రూతు గ్రంథము రెండో అధ్యాయము మొదటి వచనం నుంచి నయోమి పెనిమిటికి బంధువు ఒకటి ఉండెను అతడు చాలా ఆశ్చర్యపరుడు అతడు ఎలిమెలేకు వంశపు వాడై ఉండెను అతని పేరు బోయజు మోయాబీయురాలైనటువంటి రూతు నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవరి కటాక్షము పొందగలను వాని వెనుక పరిగవేరుకొందునని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మనను కాబట్టి ఆమె వెళ్ళి పొలములోనికి వచ్చి చేను కోయి వారి వెనక పొలములో ఏరుకొనను ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలిమెలకు వంశపు వాడైన బోయజుది బోయజు బెత్ల హేములో నుండి వచ్చి పొలానికి వచ్చేసాడండి ఎవరు వచ్చేసారు పొలానికి ఇప్పుడు ఓనర్ వచ్చేశాడు ఓనర గారు పేరే పేరు బోయజు అక్కడ ఈ పరిగెరుకునే ఆమె ఎవరు రూతు రూతు ఏ దేశం పరాయి దేశం రూతు పరాయి దేశం రూతు అన్యురాలు క్రైస్తవురాలు కాదు దేవుని యొక్క ఎంపిక చేయబడిన ఇజ్రాయేలీలో ఒక కుమార్తె కాదేమా కానీ అన్యురాలి పైన గ్రంథాన్ని ఎందుకు పెట్టాడు దేవుడు ఎప్పుడైనా ఆలోచించారా అన్యురాలి పైన ఒక గ్రంథాన్ని బైబిల్లో రాయించి మన చేతికిచ్చాడు అని అంటే ఏమ క్యారెక్టర్ ఎంత గొప్పదో ఈ రోజు క్రైస్తవులు అందరూ నేర్చుకోవలసిన క్యారెక్టర్ ఒక అన్యురాలులో నుండి నేర్చుకోవాలి ఆ యజమానుడు వచ్చాడు బోయాజు బోయాజు యజమానుడు వచ్చి అతను ఏమంటున్నాడు పనివాడితోని చదవండి ఆ వచ్చినం చెప్పమ్మా నాలుగో వచనం చూద్దాం నాలుగో వచనం బోయాజు బెత్తల హేమ నుండి వచ్చి యహోవా మీకు తోడై ఉండుగా కాని చేను కోయి వారితో చెప్పగా వారు నిన్ను ఆశీర్వదించుగా కాని అప్పుడు బోయజు కోయువారి మీద ఉంచబడిన తన పని వాణిని చూసి బాబు మేస్త్రి గారు ఇక్కడ రండి ఒకసారి మేస్త్రి మేస్త్రి ఇక్కడరా ఎవరు ఏమా ఎవరో కొత్తగా కనపడుతుంది కొత్తగా కనపడుతుంది ఎవరో అని అడిగాడండి అడగగానే అతన్ని చెబుతున్నాడు ఈ చిన్నది ఎవరని అడగగా కోయువారి మీద ఉంచబడిన ఆ పనివాడు ఏమ మోయాబు దేశము నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీరాలు అయినా ముసల్దే అని అన్నాడా యవ్వనురాలు అనడా రూత్ ఎలా ఉంది ఇప్పుడు యవ్వన ప్రాయంలో ఉంది రూత్ ఎవరు యవ్వన ప్రాయంలో ఉంది రూతు దేవుని గ్రంథం ఎప్పుడన్నా చదువుకుందా అమ్మా ఎప్పుడన్నా చదువుకుందా ఎప్పుడు చదువుకోలేదు ఆమెకు తెలియదు అసలు ఒక యవ్వనస్తురాలు దేవుని ధర్మశాస్త్రాన్ని ఎరుగునటువంటి యవ్వనస్తురాలు యవ్వనస్తురాలైనటువంటి రూతు అక్కడ ఉంది ఆ యవ్వనస్తురాలు ఏమండి ఏమక కనుక కష్టం వచ్చింది అనుకోండి కష్టం వచ్చినప్పుడు ఏమేం చేయొచ్చు అండి అవసరం అనుకుంటే అవసరం అనుకుంటే తన అంద చందాలను ఎర్రగా విసిరి తన అందాన్ని విసిరి ఎరగా విసిరి ఎంత బలవంతుడు ఎంత ధనవంతున్నైనా అవసరం అనుకుంటే లోపరుచుకోవచ్చు లోపరుచుకోకూడదా ఎంతమంది చేయటం లేదు ఈరోజు తన అందచందాలను అమ్ముకొని లక్షల రూపాయలు సంపాదించుకొని సుఖంగా గడపాలనుకుంటున్నారు అది కరెక్ట్ కాదు ప్రేమైన వాళ్ళ అలా చేయకూడదండి కష్టం వచ్చిన నష్టం వచ్చిన శరీరాన్ని నువ్వేదో వ్యాపారంగా చేసుకొని సంపాదించడం కోసం కాదు ఒక అన్యురాలు దగ్గర మనం నేర్చుకోవలసినటువంటిదండి భర్తను కోల్పోయి ఎవన ప్రాయంలో నిండు సంసారం కుప్పకూలిపోయి తన బ్రతుకులో చీకటి మైమైపోయిన ఆ బ్రతుకులలోని ఋతు బ్రతుకులో ఇంకెక్కడైనా సంతోషం ఉంటుందా ఎక్కడ సంతోషం లేనటువంటి ఆ రోజులలో ఆ పొలంలోనికి వెళ్ళినటువంటి ఆ యవ్వనస్తురాలు ఆ పని వారిని బతిబెలాడుకొని వేరుకొని పరిగ వేరుకొని చివరికి ఆ యజమానుడు చడుగుతూ ఉంటే ఈ యవనస్తురాలు మోయాబీరాలు మోయాబీరాలు అనగానే ఆ యవనస్తుడైనటువంటి ఈ బోయాజు ఈ బోయజు కూడా యవనస్తుడే యవనస్తుడే ప్రియమైన వారు అతను ఎలా ఉన్నాడు చూడండి అతనేమంటున్నాడు ఆమె వచ్చి నేను కోయివారి వెనకకు పనుల మధ్యను ఏరుకొని కూర్చుకొనిటకు దయచేసి నాకు సెలవిమ్మని ఆమె అడిగిందయ్యా నన్ను పరిగేరుకుంటానని అడిగిందయ్యా కాబట్టి నేనేం చేశాను ఆమె వచ్చి ఉదయము మొదలుకొని ఇది వరకును ఏరుకొని కొంతసేపు మాత్రము ఆమె ఎంట కూర్చుండెనని వాడు చెప్పాను అప్పుడు బోయజు రూతుగారి దగ్గరకు వచ్చేసాడండి బోయజ్ ఎలాంటి వాడమ్మా బోయజు దేవుణ్ణి ఎరిగిన యవ్వనస్తుడు దేవుణ్ణి ఎరుగని యవ్వనురాలు ఎవరు దేవుని ఎరుగని యవ్వనురాలు ఋతు ఒక యవ్వనస్తుడు ఒక యవ్వనురాలుతో చూసి మాట్లాడుతున్నాడంటే యవ్వనస్తురాలు ఏం చేయాలి చెప్పండి అమ్మా ఒకడెవడైనా సరే మీ ఏరియాలోకి వచ్చేసి సైకిల్ అక్కడక్కడ అక్కడక్కడే తిరుగుతూ ఉంది సైకిల్ అప్పుడు నువ్వేం చేయాలి యవనస్తురాలు వెనక వంగి కాలు తీసి ఇది చూసావా అని చెప్పాలి ఏంటది అది చెప్పు ఇంకొస్తాడా ఏంటి సిస్టర్ అలా అన్నారు అని అంటాడు వెంటనే ఒకవేళ కనుక నువ్వు అలా తిరిగి ఎలా స్మైల్గా చూసేసి నవ్వేలా పోయినావనుకో ఇంకో వాడింటికి పోతాడా పోతడా పోతాడా ఇంటికి పోయి అన్నం అంటాడా లేకపోతే ఆ బజార్ నిడిచిపెడతాడా కనుక ఒక స్త్రీలోనే ఉంటుంది ప్రియమైన వారల ఒక స్త్రీ నిర్భయంగా మనస్సుని అణుచుకొని దేవునికి ఉపయోగకరంగా ఉంటే ఏ పురుషుడు కూడా తప్పు చేయడం ప్రేమ స్త్రీ గనక అసహించుకుంటే పురుషుడు ఎవడైనా వ్యభిచారానికి లొంగుతాడా స్త్రీ అవకాశం ఇస్తే వ్యభిచారం స్త్రీ ఎదురు తిరిగితే దేవుని యొక్క కార్యం జరిగింది ఇక్కడ ఒక బోయసు ఆ రూతు దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు చూడండి ఏమంటున్నాడండి నా కుమారి నా మాట వినుము వేరొక పొలములోని ఏరుకొనుటకు పోవద్దు దీనిని విడిచి పోవద్దు ఇచ్చట నా పని కత్తెల యొద్ద నిలకడగా ఉండుము వారు చేను కనిపెట్టి వారిని వెంబడించుము నిన్ను ముట్టకూడదని యవ్వనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను నీకు దాహమగునప్పుడు కొండల యొద్దకు పోయినప్పుడు పోయి పని వారు చేదిని నీళ్ళు త్రాగుమని చెప్పాను మంచి మాటలు చెబుతున్నాడా చెడ్డ మాటలు చెబుతున్నాడా జాలి చూపిస్తున్నాడా జాలి చూపెట్టలేదా ఎంత జాలి చూపించాడంటే ఇప్పుడు ఈ కుమారి ఏమనుకోవాలి మన రూతక్ ఏమనుకోవాలి ఏమండి ఏమా ఏమనుకోవాలి అదే ప్లేస్లో మీరున్నారనుకోండి మీరు ఏమనుకోవాలి మంచోడు అని అనుకోవాలి మొదటిది రెండోది నిజంగా క్యారెక్టర్ కలిగినటువంటి స్త్రీ కుమారి అని పిలిచినంత మాత్రాన వాడు మంచోడు అనుకోవద్దు అంతేనా కా అవునా కదా ఏంట్రా బాగున్నావా నానా అని అంటాడు సాయంత్రానికి చూసారా ఏంటన్నానా బాగున్నావురా అని అనగానే ఎంత మంచి అన్నయ్యో కానీ ఈ అన్నయ్య మంచోడు కాదు అర్థమవుతుందా మీకు బాగా ఆలోచించాలి బోయజు దయగలిగిన మాటలు రూతుతో అన్నప్పుడు రూతు ఒక యవనస్తుడైనటువంటి ఈ బోయజు నా మీద ఎలాంటి ఆలోచనలతో ఈ మాటలు చెబుతున్నాడో ఒకవేళ గనక అన్యురాలను పరాయి దేశపురాలను ఒక యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి విధవరాలను పైగా దిక్కులేని దానను ఈ టైంలో గనక ఇతను లొంగ తీసుకోవడం కోసం ఇలా మాట్లాడా లేకపోతే జాలి కలిగి మాట్లాడా తెలుసుకోవాల వద్దండి ఒక స్త్రీ ఖచ్చితంగా పసిగట్టాలి ఎదుటి వ్యక్తి ఎలాంటి ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు ఎలాంటి ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు వాడు వాక్యం చెప్పేవాడా వాడు వాక్యం వినేవాడా విశ్వసించిన వాడా విశ్వసించని వాడా అన్నిటిని పక్కన పెట్టండి మీతో ఒకరు మాట్లాడుతూ ఉన్నప్పుడు పసిగట్టాలి ఎదుటివాడు ఎలాంటి వాడు ఆ బిడ్డ ఆ స్త్రీ ఎవరు మన రూతక్క గారు వెంటనే పసిగట్టిందండి వెంటనే పదహ పడి పదహో ఎనవచనం వచనం అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని ఏమంటుందండి అయ్యా మీకు నిజంగా చాలా థ్యాంక్స్ అయ్యా మీరు ఎంత జాలి చూపిస్తారనుకోలేదయ్యా మీరు నిజంగా అయ్యా అని అనాలా లేకపోతే ఏమి తెలిసి నా మీద ఇంత జాలి చూపిస్తున్నారండి అని అంటే ఇంకెవడైనా పో ఇక సాలలే ఇంకా అసలు నేనేదో జాలి చూపిస్తుంటే మా అమ్మ మా అమ్మ ముఖంతో ఎట్టందో అని అంటారనరా కానీ మంచోడ చెడ్డోడ తర్వాత తినటం ఈ రోజు కాకపోయినా రేపు తినొచ్చు రేపు కాకపోతే తెల్లుండి తినొచ్చు ఒక్కసారి గనక జీవితం అనేది గనక పాపంలో దిగిపోతే ఏమంటే దేవుని ఆజ్ఞలు ఎరుగునటువంటి బిడ్డలోనే ఎంత కచ్చితత్వం ఉంటే దేవుని ఆజ్ఞలను నిత్యమో చదువుకునే మనలో ఇంకెంత ఖచ్చితంగా ఉండాలండి ఆ మాట ఎంత మంచి మాట అంటుందో అందుకు ఆమె సాకి పడి తల వంచుకుని ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యముంచున్నట్లు నీకు కటాక్షము కలిగెనో అవండి బోయసు గారు ఏం చూసినా ఆమె జాలు చూపిస్తున్నారండి అమ్మమ్మమ్మమ్మ రూతమా నువ్వు అలా తొందరపడి నన్ను తప్పుటోడు అనుకోదామా నన్ను అలా తప్పుగా అనుకోదామా నేను కూడా నా దేవుడి మాటలను వాడిని నీ మీద నాకు అలాంటి అభిప్రాయం లేదు నువ్వు అని ఆయన మంచి మాట అంటున్నాడండి ఏమంటున్నాడు నీ నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయో నాకు తెలియబడింది నీ అత్త కోసం ఒక దేశాన్ని విడిచిపెట్టి నీ తల్లిదండ్రులను విడిచిపెట్టి నీ బంధుమిత్రులను విడిచిపెట్టి ఒక విధవరాలిగా ఒక దిక్కు లేని తల్లిదండ్రులు లేని దిక్కు లేని దానిగా నువ్వు ఎంత గొప్పగా ఇక్కడికి వస్తూ అమ్మా మేము కనీసం నీకు కనీసం ఈ పరిగెరుకోవడానికి కూడా నేను అవకాశం ఇవ్వకపోతే ఇప్పుడు నేను నా దేవుడికి అయిపోతాను తల్లి నేను కూడా మంచిగా ఉండేనమ్మా నువ్వు జాగ్రత్తగా బతుకమ్మా నేను దేవుడు ఆశీర్వదించనుగాక అని అన్నదండి ఏమండి ఇంత మంచి క్యారెక్టరు ప్రతి స్త్రీలో ఉండాలంటారా ఉండొద్దు అంటారమ్మా ఇలాంటి గొప్ప క్యారెక్టర్ ఉండాలి ప్రేమైన వర్ల యవ్వన ప్రాయంలోని చూడండి ఎంత గొప్పగా బ్రతుకుతున్నారు ఒకళ్ళ మించి ఒకళ్ళు అండి ఒకళ్ళ మించి ఒకళ్ళు ఇంకొక ఆమె గురించి చెప్పనా ఒక తండ్రి యుద్ధానికి యుద్ధానికి బయలుదేరాడండి ఒక తండ్రి అమోనీయులతో యుద్ధానికి వెళుతూ ఉన్నాడు అంతవరకు ఈ తండ్రి ఒక వేశ్య కుమారుడు విత్తను ఎవరితనం ఒక కుమారుడు వేశ్య కుమారుడు అంటే విలువ ఉంటుందండి సమాజంలో ఎక్కడైనా విలువ ఉంటుందమ్మా ఎక్కడా విలువ ఉండదు అలాంటిది యుద్ధం రాగానే అతని దగ్గరికి వెళ్ళి ప్రతిమలాడి నైనా ఇక్కడ రా నిగో మాతో పాటు అమోనీలు యుద్ధం చేయడానికి వస్తున్నారు నువ్వు మాకు ముందుండి నాయకుడి నడిపించు యుద్ధంలో గనక గెలిపిస్తే నువ్వే మాకు లేడరు ఎక్కడైతే అగౌరవం అయిపోయిందో అక్కడ దేవుడిచ్చిన అవకాశం అని అనుకున్నారండి ఆ కుటుంబం అక్కడికి వచ్చేసింది వచ్చేసిన తర్వాత దేవుడికి ప్రార్థన చేస్తూ ఉన్నాడండి అతను అతని పేరు యఫ్తా ముగించేసుకుందాం అమ్మా అతని పేరు ఏం పేరమ్మా ఎఫ్త అతని పేరు ఏం పేరుత దేవుడికి ప్రార్థన చేస్తున్నాడండి ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు యుద్ధానికి వెళ్ళాలి ఇప్పుడు ఏం చేయాలి యుద్ధానికి వెళ్ళాలి యుద్ధం అంటే ఏం చేయాలమ్మా యుద్ధం అంటే ఒక పుల్ల తీసుకొని ఇలా ఇలా ఎలా ఇలా ఇలా కొట్టతారా ఏమా ఏమన్నా ఏమంటారు ఆ కోలాటం వేస్తారనుకున్నారా కత్తి కత్తి దూస్తారు అవసరం అనుకుంటే మెడకాయ మీద ఎగిరిపోయే భయంకరమైనటువంటి ప్రాణాలకు తెగించి వెళ్ళవలసినటువంటి టైం ఇది అలాంటి పరిస్థితుల్లో నేనైతే గెలవలేను నాకు యుద్ధం చేసిన అనుభవం లేదు కానీ దేవా నువ్వు గనక నాకు తోడుగా ఉంటే నేను యుద్ధంలో గెలుస్తాను నాకు నువ్వు అండగా ఉంటావా అని దేవుడికి ప్రార్థన చేస్తూ ఒక మొక్కుబడి అనుకున్నాడండి చూడండి న్యాయాధిపతుల గ్రంథము పదకొండో అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము పదకొండో అధ్యాయము ముప్పయో వచనం చూడండి ప్రియమైన వర్ల ముప్పై వచనం న్యాయాధిపత్తుల గ్రంథము పదకొండో అధ్యాయము ముప్పై వచనం ప్రియమైన వార్లరా అప్పుడు యొక్క యహోవాకు మొక్కుకొనేను అవండి మొక్కుకోవటం అంటే ఇది నలుగురికి చెప్పుకు మొక్కుకుంటారా లేకపోతే మనస్సులో మొక్కుకుంటారా మీరు ఏం చేస్తారమ్మా మీరు మొక్కుండి నలుగురికి చెబుతారా అమ్మా నలుగురు మనవాళ్ళు కూడా మొక్కుకుంటారండి అయ్యా మా బిడ్డ కనుక పాస్ అయిందంటే ఫ్యాన్ ఇస్తాము చర్చిలోకి ఏమి ఫ్యాన్ ఇస్తాము ఈ సంగతి ఎవరికి చెప్పమయ్యా అని అంటారా ఈ ఫ్యానుకున్న నాలుగు రెక్కలకి నలభై పేర్లు రాస్తామయ్యా అని అనుకుంటాం మనం ఏ నువ్వు మొక్కుకున్న దానికి దేవుడికేకి ఇచ్చింది ఏమన్నా పాస్టర్ గారికి ఇచ్చావా వాళ్ళ ఇంట్లో పెట్టుకోవడానికి దేవుడికి ఇచ్చేసినప్పుడు నీకెందుకు ఆ పేరు ఉంటే ఉండకపోతే లేకపోతే కుదరదా కుదరదు కానీ వీళ్ళు ఈయన మొక్కుకున్నాడండి ఇప్పుడు మొక్కుకున్నాడు యేహో వాకు మొక్కుకున్నాడు మనసులో అనుకుంటున్నాడు ఏమంటున్నాడు ఎట్లనగా నీవు నా చేతికి నేను యుద్ధానికి వెళ్ళబోయే ఈ అమోనియములను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమోనియుల యుద్ధ నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చున్నదేదో అది యెహోవాకు ప్రతిష్ఠిత మగును మరియు ఉదాహరణ బలిగా దానిని అర్పించేస్తాను అని అనడండి అయ్యా నేను యుద్ధానికి వెళ్తున్నాను నువ్వు గనక గెలిపించి తిరిగి వస్తే తిరిగి వస్తే నేను తిరిగి వచ్చేటప్పుడు నా ఇంట్లో నుంచి ఏది ముందు వస్తే అది ఆవ యుద్ధ గుర్రమ గాడిద కోడ కొంగ ఏదైనా కానివ్వండి అది కనుక వచ్చేసింది అనుకోండి వచ్చిన మరుక్షణం ఏం చేస్తాను దానిని నీకు ప్రతిష్ఠిస్తాను దహన బలిగా ఇస్తాను మంచి మొక్క మంచి మొక్క కాదు మొత్తానికి యుద్ధానికి వెళ్ళాడు యుద్ధానికి వెళ్ళిన తర్వాత యుద్ధంలో విజయం సాధించినటువంటి గొప్పవాడు గెలిచాడు గెలిచిన తరువాత మహా సంతోషంతో ఒకప్పుడు వేశ్య కుమారుడని ఊర్లో నుంచి తరిమేసిన వారే భుజాల మీద ఎక్కించుకొని మా నాయకుడు అని తీసుకొని వస్తుంటే సంబరపడిపోయి ఊర్లో అడుగు పెట్టాడు ఊర్లో అడుగు పెట్టాడు అతనికి ఏం కనపడింది చూడండి ముప్పై నాలుగో వచనం యొక్క మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె ఎవ్వనస్తురాలు అతని కుమార్తె పెండ్లిడికి వచ్చినటువంటి బిడ్డ ఎవరమ్మా పెండ్లిడికి వచ్చినటువంటి కుమార్తె అతని కుమార్తె తమ్ముళ్లతోనూ నాట్యములతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనేను ఎవరు వచ్చారంటమ్మా బయటికి ఒక్కటే కుమార్తె ఇంకా ఆమె కాక ఇంకెవర ఉన్నారా అంటే అక్కడ రాసింది ఆమెగాక అతనికి మగ సంతానమే కానీ ఆడు సంతానమే కానీ లేదు మా తండ్రి గెలిచాడు ఊరిలోంచి ఒకప్పుడు మమ్మల్ని వెలివేశారు ఇప్పుడు ఈ ఊరికి అధిపతి ఎవరు మా నాన్నే మా నాన్నే అనుకుంటూ సంబరపడి మా నాన్న కోసం స్వాగతం పలకాలి అనుకొని సంతోషపడి యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి కుమార్తె ఎదురుగా వచ్చేసిందండి ఇప్పుడు ఒక్కసారిగా ఎవరిని చూశాడు కూతురుని చూశాడు కూతురు వయసు ఎంత వచ్చినటువంటి కూతురు ఒక్కసారిగా చూడగానే ఏం చేయాలి అర్థం కాలేదు ప్రియమేన వర్ల ఒక్కసారిగా బట్టలు చింపుకున్నాడు కుప్ప కూలిపోయాడండి అతను కుప్ప కూలిపోయాడు బట్టలు చింపేసుకున్నాడు కుప్ప కూలిపోయాడు ఎందుకు కుప్ప కూలాడు అని అంటే అక్కడ రాసింది చూడండి కాబట్టి అతడు ఆమెను చూసి తన బట్టలను చింపుకొని అయ్యో నా కుమారి నీవు నన్ను బహుగా కృంగజేసి నీవు నన్ను తల్లడింపజేయు వారిలో ఒకటి వై ఉన్నావు నేను యోహో మాట ఇచ్చి ఉన్నాను వెనుక తీయలేనమ్మా నన్ను బహుగాకృంగా చేసావు తల్లి బట్టలు దించుకుంటే బిడ్డేమో సంతోషంతో తంబురలు సితార్లతో ఏమి వెళ్తూ ఉంటే వాళ్ళ నాన్న అక్కడే పొప్పగూలిపోయాడు బట్టలన్నీ దించుకొని అక్కడే పడిపోయాడు ఇప్పుడు బిడ్డ ఏం చేసిందండి పరుగెత్తుకొని అన్నిటిని విడిచిపెట్టి గట్టిగా పట్టుకుంది ఏంటి డాడీ ఏంటి డాడీ ఎలా పడిపోయారు ఏంటి డాడీ ఏంటి డాడీ అమ్మ నువ్వే వచ్చావా మొట్టమొదటిసారిగా నేను యోహోవాకు మొక్కుకున్నా తల్లి ఏది ఇంట్లో నుంచి బయటికి వస్తే ఆ ఇంట్లో వచ్చిన దాన్ని నేను ఆయనకు ప్రతిష్ఠిస్తాను ఎలా ప్రతిష్ఠిస్తాను దహన బలిగా అర్పిస్తాను దహన బలి అంటే ఏంటో తెలుసా కుతిక కోసి ఆ రక్తం అంతా బయటికి తీసి ఆ భాగ శరీరంలో ఉన్నటువంటి భాగాలన్నిటిని విడదీసి చర్మాన్ని తీసి ఒక్కొక్క భాగాన్ని కాల్చుకుంటూ దేవునికి బలిగా అర్పించాలి వచ్చేది పశువు పక్షు అనుకొని ఇలా చెప్పాడు వచ్చింది ఎవరండి ఇప్పుడు యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి ఒక కూతురండి భూమి మీద యవ్వనంలో ఉన్న ప్రతి కుమార్తె తెలుసుకోవలసినటువంటి విషయం నీ తండ్రి గురించి ఎంత గొప్పగా నువ్వు ఆలోచించాలో తెలుసా నీకోసం కాయ కష్టం చేసి తన కష్టార్జితం అంతా నీకిచ్చి నేను యవ్వన ప్రాయానికి తెస్తే ఎవడో ఒకడు చూడగానే నీ మనసుకు నచ్చిందని నీ శరీర కోరికలు తీర్చుకోవటం కోసం వాడితో నువ్వు వెళ్ళిపోతే నీ తండ్రి పరిస్థితి ఏంటి ఆయన గౌరవం ఏంటి నీ తల్లి పరిస్థితి ఏంటి ఎప్పుడైనా ఆలోచించారా ఆలోచించాలి ప్రేమైన వారులా నీ తల్లి నీ తండ్రి నీకు నువ్వు ప్రేమించిన వ్యక్తి కంటే గొప్పగా ప్రేమించినవారు వాళ్ళు అలా ప్రేమించారు కాబట్టే నీకు ఈరోజు ఈరోజు ఎవరి ప్రాయంలో నువ్వు నిలబడగలిగావు ఒకవేళ కనుక అలా కాదనుకుంటే చిన్నప్పుడే ఎప్పుడో చంపేసేవాళ్ళు కదండి వీళ్ళు కనుక ఎలా చేస్తారంటే చిన్నప్పుడే చంపేశారు కానీ వాళ్ళు ప్రేమించి నీ కోసం సమస్తం త్యాగం చేసి ఎలా ఇస్తే ఎలా ఇస్తే మనం వాళ్ళని కష్టంలోకి నెట్టేటివి ఏమన్నా సపవ అండి ఇప్పుడు ఈ బిడ్డ ఏమన్నా తండ్రి దగ్గరకు పోయి ఎహో ఒక ఇచ్చానమ్మా నేను దహన బలిగా ఇస్తానన్నాను నీకు నేను ఆ మాటను వెనక తీయలేను ఏమంటే ఇది మనసులో చెప్పుకున్న మాట పది మందికి చెప్పిన మాట మనసులో చెప్పుకున్న మాట మనమైతే ఏం చేస్తాం అదే తండ్రి స్థానంలో మనం అననుకోండి తూచ్ ప్రభు నేనేదో ఆ రోజు ఏదో సరదాగా అనుకున్నాను కానీ బిడ్డొత్తేత్తనని అన్నానా కాబట్టి అది తూచ్ ఇంకోటి ఏదని వస్తే అప్పుడు ఇస్తాను అని మనం అనుకుంటాం అనుకుంటామా కానీ ఇతను మాట తప్పేవాడు కాదు మాట తప్పని తండ్రి తండ్రి మాటను నిలబెట్టడం కోసం తన ప్రాణాలను కూడా లెక్క చేయనటువంటి కూతురు ఈరోజు కూతురు ఎలా ఉన్నారు నువ్వు చస్తే నాకేం బతికితే నాకే నువ్వు చూపించిన సంబంధం నేను చేసుకోవాలా సంసారం చేసేది నేనా నువ్వా ఆయన సంసారం చేస్తే నిన్నెందుకే చెప్పు నా ఇష్టం నా ఇష్టం నా జీవితం నా ఇష్టం నా జీవితం నా ఇష్టం అమ్మా చిన్నప్పటి నుంచి నీకు పేరు పెట్టుకున్నావా అతనికి ఇస్తామని నువ్వు ఈ టైంలో కనుక ఎలా చేస్తే నా పరువు ఏమైపోద్దమ్మా నీ పరువు గురించి నువ్వు ఆలోచించుకో నువ్వు ఏడబోతే నాకెందుకు ఇది నా జీవితం నా జీవితాన్ని నాకు నచ్చినట్టుగా అనుకున్న ఈ కూతురులో ఉన్న ఈ రోజులలో కొన్ని వందల వేల సంవత్సరాలకు పూర్వం ఆ కూతురు ఏముంటుందో తెలుసా తండ్రి నువ్వు ఎహోవాకు మాటిచ్చావా నువ్వు మాటిచ్చిన ప్రకారం ఏదైతే చేయాలనుకుంటున్నావో దానినే చెయ్యి నా ప్రాణం పోయినా పర్వాలేదు నా గురించి మాత్రం నువ్వు వెనకాడొద్దు అని అన్నదండి తన ప్రాణాన్ని నిజంగా ఇచ్చిందండి చచ్చిపోయిందండి కుమార్తె కన్న తండ్రి చేతులోని అలా కొతికి కోస్తూ ఉన్నప్పుడు తండ్రి మాటకు ఒక్క నిమిషమైనా కూడా ఒక్కసారే ఎదురు చెప్పకుండా అలా నవ్వుతూ సంతోషంగా నానా వెళ్ళొస్తాను నువ్వు మాత్రం చివరి నిమిషం వరకు నువ్వు కన్ను మూసే చివరి నిమిషం వరకు మన తండ్రికి ఎదురు చెప్పొద్దు ఈరోజు నేను నీకు లోపడుతూ ఉన్నాను నువ్వు మాత్రం మన తండ్రికి ఎప్పటికీ లోబడొద్దు మనం బ్రతికినా దేవుడి కోసమే చనిపోయిన దేవుని కోసమే అలాంటి విశ్వాసం అలాంటి యవ్వన ప్రాయంలో ఎంత గొప్ప తెగింపండి ఎవరిని చూసినా ఏంటండి వాళ్ళ బ్రతుకులు ఎంత గొప్పగా ఉన్నాయి ఎంత గొప్పగా ఉన్నాయి ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఒకళ్ళని మించి ఒకళ్ళు ఒకళ్ళ మించి ఒకళ్ళు ఎలాంటి బ్రతుకులు ఉన్నటువంటి ఇంత గొప్ప జ్ఞాన గ్రంథంలోని ఏ ఒక్కరి బ్రతుకు మన జీవితాల్లో కనపడదే ఏ ఒక్కరి బ్రతుకు మన జీవితాల్లో కనపడదా యవన ప్రాయంలో ఉన్నటువంటి బిడ్డలారా ఎవరి ప్రాయంలో ఉన్నటువంటి తమ్ముళ్ళారా మీరు నిలబడలేరా దేవుని కోసం మీరు నిలబడలేరా చెప్పండి మేము ఉన్నాము నాయనా మేము కష్టపడతాము బైబిల్ చదువుతాము దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకుంటాము పాపం జోలికి పోము ఇక పాపం తోలికి మేము కనీసం పాపాన్ని కూడా మనం విడిచిపెట్టలేమా ఆ మహానుభావుడు పరలోకం అనే మహాపట్టణంలో నుంచి వచ్చి ఐశ్వర్యం సమస్తాన్ని ఆయన విడిచిపెట్టి ఎందుకండి ఒక పేదవాడిగా మన మధ్యకు రావాలి చెప్పండి ఎందుకు మన మధ్యకు రావాలి ఏ పాపం చెయ్యని ఏ నేరం చెయ్యని ఆ మహా గొప్పవాడు ప్రతి దెబ్బ మన వీపు మీద పడవలసి వస్తే మనకు పడుతున్న ప్రతి దెబ్బకు తాను అడ్డపడ్డాడండి మన మీద పడాల్సిన ప్రతి దెబ్బకు తను అడ్డుపడ్డాడు నేనున్నాను మీకు పరలోకపు తండ్రి యొక్క చిత్తాన్ని జరిగించటం కోసం మీ పాపాలను కడుకోవటం కోసం నేను ఖచ్చితంగా నిలబడాలి నేను నేను నిలబడాలి నా ప్రాణాన్ని మీ కోసం అర్పించాలి అని అనుకున్నటువంటి ఒక యవ్వనస్తుడండి యేసుక్రీస్తు ప్రభుల వారు ముప్పై సంవత్సరాల యవ్వన కాలంలో ముప్పై సంవత్సరాల వరకు ప్రతిరోజు కూలి చేశాడు వడ్రంగి పని వచ్చిన ప్రతి రూపాయి వాళ్ళ అమ్మకిచ్చాడు వాళ్ళ నాన్నకిచ్చాడు శరీరదారిగా ఉన్న యోసేపుకిచ్చాడు వాళ్ళకు లోబడ్డాడు ముప్పై సంవత్సరాల తర్వాత పరలోకపు తండ్రి పనిలో వచ్చాడు పుట్టిన నాటి నుండి భూమి మీద శరీరధారిగా కన్ను తెరిసిన నాటి నుండి కన్ను మూసేంత వరకు తన క్రియలలో కానీ తన ఊహలలో కానీ తన తలంపులలో కానీ ఎక్కడా పాపాన్ని అందించుకొనటువంటి ఒకే ఒక మహాపరిశుద్ధుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రేమైన వారా ఆ పరిశుద్ధుడు ఎందుకు ప్రాణం పెట్టాడు ఎందుకు ప్రాణం పెట్టాడండి చెప్పండి మన కోసం ఎందుకు ఆ ప్రాణం పెట్టింది ఏదో ఒకరోజు చర్చిలోకి పోయి మరలా ఇంట్లోకి పోయి పాపంలోకి ఇలా వెళ్తూ ఉంటే మనం నిజంగా మారినట్టా మారినట్టు నటిస్తున్నట్ట మారినామా మారలేదా ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన వారు చాలామంది ఏమనుకుంటున్నారు తెలుసా పరిశుద్ధాత్మక వ్యతిరేకమైన పాపం చేస్తేనే వాళ్ళకి నిత్య నరకం కానీ శరీర పాపాలకు యేసు రక్తం పనిచేస్తుంది యేసు రక్తం పనిచేస్తుంది శరీర సంబంధమైనటువంటి వ్యామోహాలు తీర్చుకున్నా పర్వాలేదు అని అనుకుంటున్నారండి అది పరిశుద్ధంగా నువ్వు బ్రతక మునుపు బాప్తిస్మానికి ముందు అది చెల్లుతుందేమో కానీ బాప్తిష్మంలోనికి వచ్చిన నువ్వు పాపము చేస్తే ఆయన సహించేవాడు కాడు బాప్తిష్మంలోనికి వచ్చిన మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి పరిశుద్ధంగా ఉండకపోతే ఆయన బుద్ధిపూర్వకంగా ఏమండి మన బాప్తిస్మం ఎందుకు తీసుకున్నామండి బాప్తిస్మం తీసుకున్న వాళ్ళందరూ చేతులు అతను ఒక్కసారి బాప్తిస్మం తీసుకున్న వాళ్ళందరూ మరి తెలిసి తీసుకున్నారా తెలుగు తీసుకున్నారమ్మా బాప్తిష్మని అంటే పాపాలను మేము ఒప్పుకున్నాం అమ్మదించండి అమ్మా ఏమంటే మేము పాపాలను ఒప్పుకున్నావా లేదా మనం అందరం నేను ఉపదేశం తీసుకున్నాను ఒప్పుకున్నాను నాయన నేను పాపిని అని తెలుసుకొని పశ్చాత్తాపుడు ఏడ్చి నీ రక్తంలో మమ్మల్ని కడగవా ప్రభువా అడిగామా అడిగాము కడిగాడా కడిగాడు ఎలా కడిగాడు తన రక్తాన్ని దారగా పోసి కడిగాడు ఇప్పుడు పాపం చేస్తే నరకంలోకి వెళ్తామన్న సంగతి మనకు తెలుసా తెలియదా ఏమంటే కొంచమే తెలుసండి మాకు పూర్తిగా తెలియదని అంటారా తెలుసా తెలియదా గట్టిగా చెప్పండి తెలుసా తెలియదా అన్న అందరికి కట్టి చెప్పండి తెలుసు ఇప్పుడు తెలుసు అందరికీ ఒక శుభవార్త హెబ్రిలకు రాసిన పత్రిక పదో అధ్యాయం అండర్లైన్ చేయండి హెబ్రిలకు రాసిన పత్రిక పదో అధ్యాయం ఇరవై ఆరో వచనం చూడండి ప్రియమైన వాళ్ళు ఇరవై ఆరో వచనం అండర్లైన్ చేసుకోండి సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత సత్యమును గూర్చి సత్యం అంటే నీ వాక్యమే సత్యము దేవుని వాక్యమే సత్యము ఆ వాక్యాన్ని గురించి మనకు సత్యం తెలిసింది మనకు అనుభవపూర్వకమైన జ్ఞానం వచ్చింది ఈ రోజు మనకి ఖచ్చితంగా తెలుసామా దేవుని కోసం నీతిగా నియమంగా మనం బ్రతికితే మనకు నిత్య జీవం సంగతి తెలుసా తెలియదా ఒకవేళ బ్రతకకపోతే దేవుడు మనల్ని మలమలా కాల్చే నిత్యాగ్ని గుండంలోకి దించుతాడన్న సంగతి మనకు తెలుసు ఇప్పుడు అన్నీ తెలుసు తెలిసిన తరువాత తెలిసిన తరువాత అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల ఆ పాపములకు బలి ఉంటుందా ఉండదా ఇక ఉండదయ్యా ఇక ఉండదు అంతకుముందు తెలియక చేసినావు కాబట్టి ఉంది ఇప్పుడు తెలిసి చేస్తే ఇప్పుడు తెలిసి చేస్తే పాపానికి ఇక బలి ఉండదు నీవు నిత్యాగ్ని గుండాలి వారసులు అయిపోతావు నువ్వు నిత్యాగ్నిగుండంలోకి జారిపోవాల్సిందే ప్రియమైన సహోదరి సహోదరుడా ఇక ఆ పాపాలకు బలి ఉండదు నువ్వు క్షమాపణ అడుగు ఈ నువ్వు క్షమాపణ అడగండి ఇప్పటి వరకు చేసినటువంటి పాపాలను ఒప్పుకోండి ఇక ముందు ఎప్పుడు కూడా దయచేసి మన ప్రభువుని మనం దుఃఖ పెట్టకూడదండి ఇంకా ఇంకా దుఃఖ పెట్టకూడదండి హెబ్రిల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయం వచనం చూడండి హెబ్రిల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయం నాలుగో వచనం ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలు పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత అనేక మందిని తిప్పి అనేక మందికి సత్యమైన వాక్యాన్ని ప్రకటించి ఇప్పుడు వ్యభిచారంలో దిగిపోతావా ఇప్పుడు దొంగతనంలోకి దిగిపోతావా ఇప్పుడు దోచుకోవటంలో మునిగిపోతావా ఇప్పుడు గనక ఒకవేళ తప్పిపోతే దేవుడు అంటున్నాడు ఇంత తెలిసిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములలో దేవుని కుమారుణ్ణి మరలా సిలువ వేచు బాహాటముగా ఆయనను అవమానపరుచుతున్నారు కనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరచటం సాధ్యమా సాధ్యమా హైలీ ఇంపాసిబుల్ అసలు సాధ్యం కాదు ఇంకా ఏ వచనం చూపిస్తే నీలో భయం ఏర్పడింది ఎన్ని వచనాలు చూపిస్తే నీలో భయం పుట్టే బాప్తిని తీసుకున్నావు భయపడే వాక్యాన్ని చదివావు భయపడే వాక్యాన్ని లోబడ్డావు వాక్యాన్ని ప్రకటించావు ఇప్పుడు ఆ వాక్యాన్ని దాటావు ఆ వాక్యానికి ఎదురు తిరిగి దేవుని బిడ్డలను చెరుస్తూ ఉంటే దేవుడు ఊరుకుంటాడా చెప్పండి అలాంటి వారిని మరి ఎప్పటికీ కూడా మారు మనసు పొందటం ఇక అసాధ్యము పేతురు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పేతురు రాసిన పత్రిక రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఇరవై వచనం నుంచి చూడండి ప్రియమైన వర్లో ఇరవై వచనం ఇరవై వచనం నుంచి వారు ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము పొందిన తరువాత ఈ లోకమాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరలా ఏంటి అక్కడ మరలా పోతావా నువ్వు అక్కడికి తాగుడు వద్దనే నువ్వు దేవుళ్ళలోకి వస్తువి దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత మళ్ళీ తాగుడు మొదలు పెడితే అనలా ఏమండి వీళ్ళకి భయం ఇంకా ఇంకేం వచ్చిన చెప్తే భయం వచ్చింది వీళ్ళకి వ్యభిచారం వద్దనుకోనే దేవుళ్ళకి వస్తుంది లోకం అయినా అశాశ్వతం లోకం అది కాదు ఇది కాదు అని అన్ని మాటలు చెప్పి దేవుడికి నమ్మకాన్ని కలిగించి దేవుడిలోకి వచ్చి ఇప్పుడు దేవుడికి ద్రోహం చేస్తూ ఉంటే దేవుడు బాధపడ్డాడు ప్రియమైన వారు అంటున్నారండి ఏమంటున్నారు లోక మాలిన్యములను తప్పించుకొని తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవర స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును కానీ బయటికి మాత్రం దేవుడు మాతోనే ఉన్నాడని బెళ్ళప్పిస్తారు తప్ప దేవుడు అక్కడ లేడు ప్రేమైన వారులరా దేవుడు పాపం చేసే వారి దగ్గర వండడు వండడు నేనైనా సరే నేనైనా నువ్వైనా ఎవరైనా సరే చెప్పేవాడికి వినేవాడికి తేడా లేదండి పాపం విషయంలో ఎవరైనా సరే కానీ చెప్పేవాడికి ఇంకొకటి ఉంది బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు ఉందా లేదా మరీ కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండా ఉండండి నాయనా అని సలహా ఎందుకు ఇచ్చాడో తెలుసా మారిపోకూడదని ప్రియైన ఎందుకంటే ఈరోజు ఇంతసేపు మీకు మంచి మాటలు చెప్పాను రేపు నేను ఒక వ్యభిచారినో దొంగనో లేకపోతే తాగుబోతున్నా నా సంగతి మీకు తెలిస్తే ఆయన ఉదయం పగులంతా వాక్యం మంచిగా చెబుతుండీ సాయంత్రానికి మాత్రం చీకట్లో ఉంటాడండి అని అంటే మీ విశ్వాసం ఎంత దెబ్బతింటుందండి అలాంటి వారి దగ్గరికి ఎవరి దగ్గరికి మీరు వెళ్ళొద్దు ప్రేమైన వారు దయచేసి అలాంటి వారి దగ్గరకు దూరంగా ఉండండి దూరంగా ఉండండి మీ ఆత్మకు మీరేనండి ఉత్తరవాదులు అయినా దేవుడిచ్చే ఉచితమైనటువంటి మహాకృప అండి దేవుడిచ్చేటటువంటి ఉచితమైన మహాకృప అండి ఈ ఈ కృప దీన్ని మనం పోగొట్టుకోకూడదు ప్రేమైన వారు దేవుడిలోకి వచ్చేసాం దేవుణ్ణి రోజు ప్రార్థన చేయండి రోజు తింటాం ఆపేస్తున్నారా ఎవరైనా చెప్తున్నారా మీకు అమ్మ మూడు పొట్ట పొద్దున మర్చిపోయాం తల్లి బ్రేక్ఫాస్ట్ కొంత తొందరగా తినుప అని ఎవరు చెబుతున్నారా ఎవరు చెప్పక ముందు లేస్తానో మీద పూట పూట మీద పూట మొద్ద మీద మొద్ద వేస్తానే ఉన్నాం లోపల కానీ దేవుని వాక్యం దేవుని వాక్యం గురించి భయం లేదు భక్తి లేదు ప్రేమైన వారా ఒకవేళ అలాంటి వాళ్ళ గురించి అంటున్నాడండి ఏమంటున్నారు వాటిలో చిక్కుపడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవర స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గం అసలు వారికి అనుభవపూర్వకంగా తెలియకుండుటయే వారికి మేలు అని ఇంత చెబితే అర్థం కాలేదని మనకు రోజు మన కళ్ళ చుట్టూ తిరిగేటటువంటి ఒక ఎగ్జాంపుల్ చెబుతున్నారండి దేవుడు ఏమంటున్నారు ఇరవై రెండు కుక్క తన వాంతికి తిరిగినట్టు కుక్క బాగా తింటది శకాశ తింటది కక్కేసిద్ది అది మళ్ళీ అటు వెళ్ళిపోద్ది వెళ్ళిపోయి అటు ఇటు చూసుకొని మళ్ళీ తిరిగి అక్కడికే వచ్చింది మళ్ళీ ఏదైతే కక్కిందో అదే అంటది పంది లక్ష్ సోప్ పెట్టి శుభ్రంగా స్నానం చేసేయండి పంది నువ్వు సూపర్ స్మెల్ వస్తున్నావు స్ప్రే చూసినా ఎంత చక్కగా ఉందని అనుకో కడిగిన అమ్మంటే ఏం చేస్తుంది ఆ పంది నో 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 అసలు నాకు ఈ స్మెల్ ఏ పనికిరాదు నా స్మెల్ ఏ స్మెల్ ఈ లక్స్ కంటే సూపర్ స్మెల్ అది ఏంటా స్మెల్ బురద ఇప్పుడు బాగా ఆలోచించండి ప్రేమైన వారు పరిశుద్ధమైనటువంటి దేవునిలోనికి వచ్చిన మనమే పాపం చేస్తే మరి అన్యుల పరిస్థితి ఏంటండి చెప్పండి వాళ్ళ పేరుకేనండి క్రైస్తవులు వాళ్ళు ఏది పాటించరండి బాబు చెబుతూ ఉంటారు కానీ ఏ ఒక్కటి కూడా పాటిస్తావారు ఎక్కడ చూసినా ఏ సంఘం చూసినా సరే వేభిసారం ఆమెకి ఏను అని ఏమకి ఆమె అన్నడని అన్నీ మోసపోయివే కానీ ఆ సంఘాల్లోని నీతి ఉండదు నియమం ఉండదు అని అంటలేదా అంటలేదా చెప్పండి నేను అంటున్నానని మీరు బాధపడద్దు అన్నది ఎలా అంటున్నారు అని బాధపడద్దు మనమే ఇలా బ్రతుకుతూ ఉంటే ఇంకా అన్యులు ఎవరండి మారేది అందుకోసమే దేవుడు ఒక మాట అంటున్నారండి ఆ ఒక్క మాట చదువుకొని ముగించేసుకుందాం ప్రిమైన వర రాసిన మొదటి పత్రిక కొరంతెలుగా రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము కొరంతెలుగా రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము పదకొండవ వచనం చూడండి ప్రియమేనవరం పదకొండవ వచనం ఇప్పుడైతే ఎప్పుడైతే ష్మము పొంది సంఘంలో సభ్యత్వం తీసుకొని పరిశుద్ధమైన జీవితాన్ని కొనసాగించి తెల్లబట్టలు వేసుకొని ఆదివారం చర్చికి వచ్చి పాట పాడి కానుక ఒక ఆశీర్వాదం తీసుకొని ఆమెన్ అనుకొని ఇంటికి పోయి అదేనా ఎంత చేసుకుంటూ పైకి మాత్రం ఎలా ఉన్నావు తెల్ల బట్టలు లోపలంతా నల్ల హృదయం ఇది ఎవరికి కనపడదు ఇలా మాత్రం ఉంటే ఇప్పుడైతే 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 పరిశుద్ధమైన బాప్తిలోనికి వచ్చిన మనము మనం అందరికి కూడా ఏమంటున్నారండి ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనా గాని వాడు మొసలోడా వయసోడా వాడికి పేరుందా పేరు లేదా డబ్బుందా డబ్బు లేదా వాక్యం చెబుతాడా వాక్యం వింటాడా ఇవేమి పనికిరావిక సహోదరుడు అనబడిన వాడు క్రీస్తు రక్తంలో కడగబడి సహోదరుడు సంఘంలో చేర్చబడిన సహోదరుడు అనబడిన వాడు ఎవడైనను సరే జారుడు కానీ లోపి కాని విగ్రహారాధికుడు కాని తిట్టుబోతు కానీ త్రాగుబోతు కానీ దోచుకొని వారు కానీ అయి ఉన్న ఎడల అట్టి వారితో ఏం చేయకూడదు అంటున్నారమ్మా సాంగత్యం అంటే అసలు స్నేహం వాళ్ళతో కలిసే ఉండదురా బాబు అని అంటున్నాడు తిడుతున్నాడా పద్దాఖలా ఎవడైనా తిడుతున్నాడా తిడుతున్నప్పుడు నువ్వు విజిల్ చేయబాక చప్పట్లు కొట్టపాక తిట్టుపోతు కానీ త్రాగుతున్నాడా సాయంత్రానికి పగులంతా స్వస్థదా 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 అంటాడు సాయంత్రానికి బారులు కనపడతాడు తెల్లవారిపాటికాల కళ్ళు కళ్ళన్నీ ఎర్ర కనపడుతుంటాయి ఎర్ర కనపడామంటే రాత్రి అంతా ఆల్ నైట్ ప్రేయర్ అంటాడు రాత్రి తప్పదాగి ఉదయం కళ్ళు ఎర్రగైతే రాత్రి ఆల్ నైట్ ప్రేయర్ అంటారు దేవుడు ఎంత మోసగిస్తున్నారో ఆలోచించండి ప్రేమేన దేవుణ్ణి మోసగించటం లేదండి మనల్ని మనమే మోసగించుకుంటున్నాం మనల్ని మనమే మోసగించుకుంటున్నాం ప్రేమైన వారు మీరు దేవుని వాక్యాన్ని చక్కగా వింటున్నారు దేవుని వాక్యాన్ని మంచిగా వినండి దేవుని వాక్యమే మన ఆత్మలను రక్షించటకు శక్తి కలిగినది ఈ వాక్యం దాన్ని సాత్వికంతో అంగీకరించండి ప్రేమైన వారుల ఈ సంఘాలు ఈ సంస్థలు వ్యక్తులు ఎవరు కూడా మనకు పరలోకాన్ని ఇవ్వనే ఎవరు ఎవరండి దేవుని దేవుని కోసం బ్రతికినటువంటి అందరూ యోధులు చరిత్రలో మనం ఎప్పటి వరకు చూసామండి ఇలా చదువుకుంటూ పోతే ఎన్ని దినాలైనా ఎన్ని రాత్రులైనా అలా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి అలా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు ప్రేమైన వారిలో చక్కగా చదవండి దేవునిలో పరిశుద్ధంగా బ్రతకండి మనుషుల దయ అవసరం లేదు మనుషులు ఎదుట మనం ఏదో మెప్పుకోలు అవసరం లేదు ఈరోజు ఇన్ని రోజులు పాపాత్ముడిగా ఉన్నాను నేను మారానంటే ఎవడో నమ్మడో అని అంటే నమ్మకపోతే నమ్మకపోని నీ తండ్రి నమ్మితే చాలు నీ తండ్రి నమ్మితే చాలు ఆయన కోసం బ్రతకండి ఆయన ఇష్టాన్ని జరిగిద్దాం ప్రేమైన వారలారా ఆయన ఉన్న మహాలోకాన్ని స్వతంత్రించుకుందాం దేవుడు మిమ్మల్ని అందరినీ వాక్యంలో దీవించడం కళ్ళు మోసుకొని ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా గొప్ప తండ్రి మీ బిడ్డల తండ్రి మీ మాటలు విన్నారు మీ బిడ్డలైనటువంటి మేము మీ మాటలు కేవలం విని మర్చిపోయి మమ్మల్ని మేము మోసపుచ్చుకునే వారిగా కాకుండా తండ్రి భూమి మీద తండ్రి తమ జీవితాన్ని ఫనంగా పెట్టి ఎందరో మీ కీర్తిని ఆకాశానికి ఘనత తెచ్చేలాగా వాళ్ళు బ్రతికితే తండ్రి మా జీవితాల్లో తండ్రి దినదినమో కృషించిపోతున్నటువంటి మా బ్రతుకులలో మేలుకొలుపు మాటలను తండ్రి మీరు మాకు వినిపించినందుకు మీ కృతజ్ఞతల తండ్రి మీ బిడ్డల తండ్రి మీ మాటలు విన్నారు వాక్యంలో తండ్రి వారిని కట్టుచున్నాం తండ్రి దీవించండి ఫలింప చేయండి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా మీకోసం నిజంగా బ్రతికేటటువంటి భాగ్యాన్ని దయచేయండి తండ్రి సంఘాన్ని దీవించండి సంఘ కాపరిని దీవించండి సంఘంలో ఉన్న పెద్దలను దీవించండి యవనస్తులు ఎవనస్తురాంటున్నా తండ్రి దీవించండి మీకోసం తండ్రి బ్రతకగలిగేటటువంటి మంచి మనసును మా అందరికీ కూడా దయచేయండి తండ్రి తండ్రి మీ చిత్తమైతే సాయంత్రం జరిగేటటువంటి కార్యక్రమంలో కూడా మీ సహాయాన్ని దయచేయమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువుల వారు అతి పరిశుద్ధమైన ఆమమును ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము మా కన్న తండ్రి ఆమెన్ అందరికీ అందునాం